ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ మనము 13 చదివాం, 14 చదివాం కదండి, 13 కదండి. 13 అయిపోయింది ప్రభుజీ, 14 చదవాలి. ఓకే, సో 13 వరకు కూడా ఎవరు మాట్లాడుతున్నారు మాతాజీ? ప్రభుజీ ఎవరు? నారదు. నారదుడు ప్రభుజీ, నారదుడు మాట్లాడుతున్నారు మాతాజీ, కృష్ణుడు మాట్లాడుతున్నారా? నేను నారదుడు అన్నాను ప్రభుజీ. అవునా? నారదుడు ఓకే. నేను నారదుడు తప్పు అంటే ఏంటి, నారదుడే కదా ఇవన్నీ. మళ్ళీ ఇప్పుడు నారదుడు చెప్తున్నాడు కదా ప్రత్యేతస్తులకి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ఓకే, నారదుడు మాట్లాడుతూ చెప్తున్నారు. సో మనకి ఏమేమైతే విషయాలు మనం కృష్ణ చైతన్యంలో ఉండి చెయ్యాలి అని మనం ఏదైతే మనము ఒక నియమ నిబంధనలు ఏదైతే గురువులు మనకి విధించారో, సో ఆ నియమ నిబంధనలు అన్నీ కూడా తోచినట్లు చేయలేదు కదండి. మన గురువులు మనకి వాళ్ళకి తోచినట్లు వాళ్ళు మనకి విధించలేదు. కృష్ణ చైతన్యంలో మనం ఎలా ఉండాలి, ఏ విధంగా భక్తిని చెయ్యాలి, సో ఏ విధంగా వాళ్ళు మనకి ఏమేమి నేర్పించారో అవన్నీ కూడా శాస్త్రంలో ఇలాంటి నారదుల ద్వారా, లేకపోతే ఇంకా గొప్ప గొప్ప శివుడి ద్వారా, లేకపోతే ఇంకా గొప్ప గొప్ప భక్తులు పాటించినటువంటి నియమాలు ఏమున్నాయో వాటన్నిటిని ఆధారంగా తీసుకుని మనకి నియమ నిబంధనలు చెప్పడం అనేటువంటిది జరిగింది. అంతేకాని వాళ్ళకి ఏదో తోచింది వాళ్ళు చెప్పేశారు అని చెప్పేసి మనం అనుకోకూడదు. అదే గురు పరంపరా విధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానమైనా భక్తి అయినా సాధన అయినా. సో ఇప్పుడు నారదుడు కూడా మనకి చాలా విషయాలని ప్రత్యేకతకి తెలియజేయటం మనం వింటున్నాం. సో ఇవన్నీ చూస్తే మనం ఆల్రెడీ కృష్ణ చైతన్యంలో మనం చేస్తున్నటువంటి కర్మలే, చేస్తున్నటువంటి విధి విధానాలే. సో ఈవెన్ ప్రభుపాదుల వారు అనేక ఎగ్జాంపుల్స్ తోటి కూడా మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది మన భాష్యాల్లో. అవి కూడా ఎక్కడో ఎక్కడో ఏదో శాస్త్రంలో ఎక్కడో నారదుడు మాట్లాడినవో ఎక్కడో కృష్ణుడు మాట్లాడినవో ఉంటాయి మాటలు, అంతే తప్ప ఆయన సొంతంగా మన మీద ఏదో ఒక ఫోర్స్గా చేసి మన మీద ఏదో ఒక నియమాన్ని నిబంధనని రుద్దడం కోసం చేసినటువంటివి కాదు. అవన్నీ చేస్తేనే మనం భక్తిలో పరిపూర్ణతను సాధిస్తాము. అవన్నీ నియమాలను పాటిస్తేనే మనము అందుకనే గురువులు చెప్పినటువంటి నియమాలను తప్పకుండా ఎందుకు పాటించాలి అంటే వాళ్ళు శాస్త్రం చదివి ఉన్నారు, వాళ్ళు వాళ్ళకి శాస్త్రం తెలుసు, వాళ్ళకి వాళ్ళ పరంపరలో ఉన్నారు. వాళ్ళకి కృష్ణుడు ఏం చెప్పదలుచుకున్నాడు అనేటువంటి విషయం, కృష్ణుడు ఏం చేయాలనుకుంటున్నాడు అనే విషయం వాళ్ళకంటే ఎక్కువగా ఎవరికి తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారో అది మనకు అర్థమైనా అర్థం కాకపోయినా, మనకు నచ్చినా నచ్చకపోయినా మనం తూచా తప్పకుండా పాటిస్తే దాని యొక్క లాభాన్ని మనం కూడా పొందగలుగుతాం. ఓకే మాతాజీ, 13 శ్లోకాలు మనం కంప్లీట్ చేసాము, అధ్యానము 14వ శ్లోకం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. యథా తరోర్మూల నిషేచనేన సర్వార్హణ మచ్యుతేజ్య చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వృక్షమూలమునకు నీరు పోయట ఏ విధముగా కాండమును శాఖోపశాఖలను పత్రాదులను శక్తివంతము కావించును, ఉదరమునకు ఉసబడిన ఉసగిన ఆహారము ఏ విధముగా సమస్త ఇంద్రియములను ఉల్లాసపరచును, అదే విధముగా దేవదేవుడగు అచ్యుతుని అర్పించుట అతని అంశలే అయినా దేవతల నందరిని అప్రయత్నముగా సంతుష్టను చేయును. థాంక్స్ ప్రభుజీ. ఎవరు చెప్తున్నారు మాతాజీ మాట? రూపాల వారు చెప్తున్నారా? నారదుడు. నారదుడు చెప్తున్నారు. నారదుడు ఏం చెప్తున్నారు?
చెట్టుకు నీళ్లు మొదల్లో పోస్తే అన్ని శాఖలకు వస్తుందో, అలాగే కృష్ణ అదే ఆ భగవానుడికి మనం అన్ని చేస్తే అంటే అన్ని పార్ట్స్కి వస్తుందో, అలాగే భగవాన్ని అర్చిస్తే అందరి దేవతలు సంతృప్తి పరిచినట్లే అని క్లియర్ గా చెప్పారు. సో ఇదేదో కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్ చెప్పిన మాట కాదు ఇది, ఇదేదో లేకపోతే ఇస్కాన్ సంస్థ చెప్పేటువంటి మాట కాదు ఇది. చాలా మందికి అలాంటి అపోహలు ఉన్నాయి. ఏమని అంటే ఒకసారి మేము కృష్ణ చైతన్యంలోకి వస్తే, మేము ఒకసారి ఇస్కాన్ లోకి వస్తే మమ్మల్ని దేవీ దేవతల పూజలు ఆఫ్ చేయమని చెబుతారు అని. ఓకే, మేము దేవీ దేవతల పూజలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మమ్మల్ని ఫోర్స్ చేసి మా ఇంట్లో ఉన్న శివ, మా ఇంట్లో ఉన్న ఇతర దేవీ దేవతల విగ్రహాలన్నింటినీ తీసేపిస్తారు. మేము ఎన్నో తరాలుగా మేము పూజిస్తూ వచ్చినటువంటి దేవీ దేవతలు కూడా పూజించొద్దని అంటారు అనేటువంటి విషయం అంటారు. మేము మనం చెప్తున్నటువంటి విషయాలు కాదు, స్వయంగా నారదుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ. నారదుడు ఏం చెప్తున్నాడండి, మీరు దేవాది దేవుడైనటువంటి అచ్యుతునికి గనక సేవ చేస్తే, దేవాది దేవుడైనటువంటి అచ్యుతునికి గనక పూజ చేస్తే ఇతర దేవీ దేవతలకి చేయాల్సిన అవసరం లేదు. దానికి ఉదాహరణతో సహా ఎనాలజీతో సహా చెప్తున్నారు. వృక్షం మూలానికి గనక నీళ్లు పోస్తే, వృక్షం శాఖలు ఆకులు ఏ విధంగా అయితే సంతోషంగా తృప్తిగా వాటికి కూడా ఎనర్జీ ఎలా చేరుతుందో ఆ విధంగా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి గనక మనం అర్చన చేస్తే దేవీ దేవతలందరికీ అర్చన చేసినట్లే అనేటువంటి విషయాన్ని మనకి నారదుడు తెలియజేస్తున్నాడు. ఓకే, అంటే మనం చూడండి, మనకి చేతికి ఎనర్జీ కావాలన్నా, చెవులకి ఎనర్జీ కావాలన్నా, శరీరంలో ఏ భాగానికి ఎనర్జీ కావాలన్నా, కాళ్ళకి ఎనర్జీ కావాలన్నా, మనం శక్తివంతంగా పనిచేయాలన్నా, మనం తినాల్సినటువంటి ఆహారం మాత్రం పొట్టకే కదండి. సో మనం పొట్టలో వేసుకుంటేనే మనకి ఈ శరీరంలో ఉన్నటువంటి ఇతర భాగాలన్నిటికీ కూడా ఆ శక్తి వస్తుంది. చేతికి శక్తి కావాలని చెప్పేసి చేతికి పెడితే, చెయ్యి తిను తిను అని చేతికి పెడితే చేతికి శక్తి వస్తుందా, చెయ్యి తినగలుగుతుందా? కొద్ది రోజులకి చెయ్యి చచ్చిపోతుంది, మనము చచ్చిపోతాం కదండి. అలానే ఈ యొక్క అర్చన అనేటువంటిది, సరి అయినటువంటి అర్చన విధానం ఏమిటి అనేటువంటి విషయాన్ని నారదుడు ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. మనము దేవీ దేవతలను పూజించాలి, కానీ ఎప్పుడు ఎలా అంటే, దేవీ దేవతల పూజ ఎలా ఉండాలి అని అంటే, ఇప్పుడు మీరు చూడండి, మనకి ఒక్క దేవత లేదు, ఇద్దరు దేవతలు లేరు. ఈ దేవీ దేవతలు అందరూ కూడా భగవంతుడితో నియమింపబడ్డారు వారి వారి డ్యూటీస్ నిర్వర్తించడం కోసం. అంటే భౌతిక సృష్టిని భగవంతుడు సృష్టించిన తర్వాత మరి ఈ సృష్టిలో జరగాల్సినటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా మరి వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ అయినటువంటి దేవీ దేవతలతో చేపిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ. మరి ఎంతమంది దేవతలు ఉన్నారండి? 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. మరి మనం పూజిస్తే మనం ఎందుకు పూజిస్తున్నాము? దేవీ దేవతల ద్వారా మనకి కావాల్సినటువంటి మంచి జరగాలి అనేటువంటి ఒక భావనతోటి పూజిస్తున్నాము. మరి 33 కోట్ల మంది దేవీ దేవతలు పూజించకపోతే, ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దేవికో, ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దేవతకో మనం పూజిస్తే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకే మనకు మంచి జరిగింది. అదే ఇంకొక డిపార్ట్మెంట్కి సంబంధించిన దేవీ దేవతను మనం పూజించట్లేదు కదా, ఇటు కృష్ణుడు పూజించట్లేదు, అటు మిగిలిన దేవీ దేవతల్ని పూజించట్లేదు. మనం ఏదో ఒక దేవిని పట్టుకున్నాం, ఏదో ఒక దేవతను పట్టుకున్నాం, ఆ దేవతను మాత్రమే పూజిస్తున్నాం. ఆ దేవత ఏ సెక్షన్కి ఇన్ఛార్జో ఆ సెక్షన్కి సంబంధించినటువంటి లాభం మాత్రమే మీకు కలుగుతుంది. మరి మిగిలిన లాభాలు ఎలా కలుగుతాయి మీకు? ఇతర దేవతలను కూడా ప్రసన్నం చేయాలి కదా మనము. సో దేవీ దేవతల పూజలు అంటూ చేస్తే మీరు 33 కోట్ల మంది దేవీ దేవతలకు పూజలు చేయాలి. అలా చేయకపోతే ఏదో ఒక దేవత మీ మీద అలుగుతుంది, ఏదో ఒక దేవత మీ మీద పగబడుతుంది. నాకు చేయవా వాడికి చేస్తావా, వాడికి చేస్తావా నాకు చేయవా అని దేవతలందరూ కూడా మీకు వ్యతిరేకం అయ్యేటువంటి అవకాశం ఉంది. చేస్తే 33 కోట్ల మంది దేవతలకు చేయండి, లేకపోతే కృష్ణుడికి ఒక్కడికి చేయండి. సో ఇది మనకి నారదుడు చెప్తున్నటువంటి విషయం. కాబట్టి వృక్ష మూలానికి నీళ్లు పోయండి, ఆకులకి కొమ్మలకి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. వృక్షం మూలానికి నీళ్లు పోయకూడదు, ఆకులకి కొమ్మలకి నీళ్లు పోసినంత మాత్రాన ఆకులు కొమ్మలు పచ్చగా ఉంటాయా? ఉండవు. అలానే మీరు దేవి, ఇంకొక విషయం కూడా మనకి భగవద్గీతలో చెప్పారు, మీరు ఒకవేళ ఏ దేవి దేవత దగ్గరికి వెళ్ళి చేసినా కానీ పరోక్షంగా నాకు చేసినట్లే అనేటువంటి విషయం చెప్తారు. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, మీరు దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా పూజ చేసి ఏమన్నా వరం కోరుకున్నా కానీ ఆ దేవీ దేవత ఆ వరాన్ని తీర్చడానికి మళ్ళీ కృష్ణుడి దగ్గర నుంచి అప్రూవల్ రావాలా? ఒకవేళ దేవత ప్రసన్నమయ్యాడు అనుకోండి, మీకు వరం తీర్చాలి. అంటే హిరణ్యకశిపుడు ఎంతో తపస్సు, మ్యూట్ చేయండి మాతాజీ. సో హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు. హిరణ్యకశిపుడు తపస్సు చేసి ఎవరి కోసం చేశాడు?
బ్రహ్మ కోసం చేశాడు. మరి బ్రహ్మ ఆ వరాన్ని తీర్చాడు అని అంటే మనకి బయటికి కనిపించడానికి ఎలా కనిపిస్తుంది అంటే బ్రహ్మ చాలా గొప్పవాడు, హిరణ్యకశిపుడు అడిగినటువంటి వరాన్ని ఇచ్చేశాడు అని అనుకుంటాం. కానీ హిరణ్యకశిపుడు చేసినటువంటి తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు కూడా వరం ఇవ్వడానికంటే ముందు అప్రూవల్ ప్రాసెస్ ఉంటుంది. కృష్ణుడికి మాట్లాడి కృష్ణుడితోటి ఓకే అనిపించుకున్న తర్వాతనే ఓకే అని అంటారు. అంతేకాని డైరెక్ట్గా ఇచ్చారు. మనం ఏదో ఆర్ఎన్బి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టుకోగానే మన మన ఇంటి ముందు రోడ్ వేసారని మనం అనుకుంటాం. కానీ ఆర్ఎన్బి మినిస్టర్ ఏం చేస్తారండి, ఆ అప్లికేషన్ని బడ్జెట్లో యాడ్ చేసి ప్రధానమంత్రి ద్వారా అప్రూవ్ తీసుకొని దానికి మన ఇంటి ముందు రోడ్ వేయడానికి అవసరమైనటువంటి అప్రూవల్స్ తీసుకొని మన ఇంటి ముందు రోడ్ వేస్తారు. ఇవన్నీ మనకు కనపడవు. సో మనకు కనపడేది ఏంటి, మేము పోయిన వారం ఆర్ఎన్బి మినిస్టర్ ఇక్కడికి వచ్చినప్పుడు మేము అప్లికేషన్ పెట్టామంటే ఈరోజు రోడ్ వేసేసారు అనుకో. కానీ ఈ మధ్యలో వాళ్ళ బడ్జెట్ అలోకేషన్స్, ప్రధానమంత్రి అప్రూవల్స్, ఆ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఆఫీసర్స్, వాళ్ళందరి యొక్క అనుసంధానం, ఇవన్నీ జరిగిన తర్వాతనే మనకు ఆ రోడ్డు వస్తుంది. అలానే మనం ఏ దేవీ దేవత దగ్గరికి వెళ్ళి వెళ్ళి వరం అడిగినా కానీ దానికి కావాల్సినటువంటి ప్రొసీజర్స్, ప్రాసెస్లు, ఫైళ్ళు అన్నీ నడుస్తాయి వెనకాల. అవన్నీ నడిచిన తర్వాతనే ఆ దేవీ దేవత ద్వారా మనకి రావాల్సినటువంటి వరాలు వస్తాయి. అందుకనే కృష్ణుడు అంటారు, మీరు పరోక్షంగా నన్ను పూజించకండి, పరోక్షంగా పూజిస్తే మీరు భౌతిక లోకంలోనే ఉండిపోతారు, ప్రత్యక్షంగా పూజించండి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అవిధిపూర్వకంగా మీరు నాకు సేవ చేయకండి, విధిపూర్వకంగా సేవ చేయండి అంటారు. గుర్తుందండి, అవిధిపూర్వకమైనటువంటి సేవ గురించి కృష్ణుడు మాట్లాడినమాట. సో అవిధిపూర్వకమైనటువంటి భక్తి మనం చేస్తే ఆ భక్తి మనల్ని భౌతిక లోకంలోనే బంధిస్తుంది. ఆ భక్తి వలన మనము ఆధ్యాత్మిక లాభాన్ని పొందలేము. అందుకనే మనం విధిపూర్వకమైనటువంటి భక్తి అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ని ప్రత్యక్షంగా పూజిస్తే దాని వలన మనకి కలిగేటువంటి లాభం ఆధ్యాత్మిక లాభం. అందుకని ఇక్కడ నారదులు కూడా అదే మాట చెప్తున్నారు. సో మనం చెప్తున్న మాట కాదు. ప్రభుజీ చిన్న డౌట్, నిన్న మరి మనము క్లాస్ లో గాయత్రి మంత్రం గురించి కూడా చెప్పుకున్నాం కదా ప్రభుజీ. గాయత్రి మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం కృష్ణుని పూజించడమే మాతాజీ. గాయత్రి మంత్రం మీనింగ్ కృష్ణుని పూజించడమే. ఓకే మాతాజీ, గాయత్రి అంటే గాయత్రి దేవని కాదు, గాయత్రి మంత్రం కూడా కృష్ణుడి ద్వారానే వచ్చింది బ్రహ్మదేవుడికి. గాయత్రి మంత్రాన్ని మీనింగ్ అర్థం చేసుకుంటే అది కృష్ణ ఆరాధన. ఈ పోయానికి సంబంధించినది ఒక చిన్న టాక్ వచ్చింది, ఇప్పుడు మాట్లాడాలా ప్రభుజీ? ఎండింగ్ మాట్లాడవచ్చా ప్రభుజీ? చెప్పండి మాతాజీ. ప్రభుజీ, ఇందాక సడన్ గా మా మమ్మీకి ఫోన్ చేసినాను, వాళ్ళు నేను కృష్ణ కాన్షియస్ లో బిజీ అయిపోయాను కదా, ఎక్కువ మాట్లాడాను కదా ప్రభుజీ, అయితే సడన్ గా ఇందాక ఫోన్ చేసినప్పుడు అందరు ఎలా ఉన్నారు అని అడిగాను. ఒకటే మాట అన్నారు ప్రభుజీ, ఇంత బిజీ అయిపో, వేరే భక్తి ఏమీ మాట్లాడలేదు, వేరే గుడిలో ఉన్న ఫొటోస్ అని తీసేసావా అని అన్నారు ప్రభుజీ. చాలా ఒక్క నిమిషంలో బాధ అయిపోయింది, నేను ఆ మాట మా మమ్మీ నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభుజీ. అన్ని తీసేసావా గుడిలో, ఇంకా కృష్ణుడు తప్ప అన్నట్టు మాట్లాడారు మా ప్రభుజీ. ఒక్క సెకండ్ లో నాకు చాలా బాధగా ఉండే, నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అమ్మ ఎంత సిన్సియర్, రోజంతా పూజలు చేస్తారు వాళ్ళు, ఎలా అర్థం చేసుకున్నారు చూడండి ప్రభుజీ, ఈ పోయమ్ కి రిలేటెడ్ అని తీసేశారా అని అన్నారు. లేదమ్మా దీని గురించి రేపంతా మాట్లాడతాను నేను అని పెట్టేశాను ప్రభుజీ. అంటే ఇంకా అంటే ఎట్లా అర్థం చేసుకుంటున్నారు అనేసి. ఓకే ఓకే మాతాజీ, వెరీ నైస్. దాన్ని మనం ప్రభుజీ మీరు చెప్పారు కదా ప్రభుజీ, ఉన్నా కానీ ఈ విధంగా మీరు దండం పెట్టుకోవచ్చు మందిరంలో, మీకు ఏదైనా సెంటిమెంట్ ఉంటే ఒకసారి చెప్పారు కదా ప్రభుజీ, భగవంతుని ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క రకంగా ఆడియన్స్ అదే ప్రభుజీ అలవాటు అయ్యే వరకు అలవాటు అయ్యే వరకు. అయితే స్ట్రిక్ట్ గా శాస్త్రం ఏం చెప్తుందంటే, వైష్ణవులు కృష్ణుని తప్ప, విష్ణు యొక్క అంశాలను తప్ప, విష్ణు యొక్క అవతారాలను తప్ప వేరే ఎవరిని కూడా పూజించాల్సిన అవసరం లేదు. ఓకే, సో మనకి డైరెక్ట్ గా కృష్ణుడితో కనెక్షన్ ఉన్నప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ కూడా అవసరం లేదు మనకి కదండి. కృష్ణ ప్రేమను అందించమని డైరెక్ట్ గా రాధారాణిని అడగచ్చు కదండి. సో మనకి ఇంకా ఎవరి సహాయం అవసరం లేదు మనకి. ప్రత్యక్షంగా మనకి ప్రధానమంత్రితో స్వయంగా చేతుల మీద చెయ్యి కలుపుకొని లేకపోతే భుజం మీద భుజం చేసుకుని మాట్లాడే అంత స్వతంత్రత ఉన్నప్పుడు మనం ఎందుకండి ఆర్ఎన్బి మినిస్టర్ ద్వారా వెళ్ళాలి కదా మాతాజీ, అవసరం లేదు. సో అది మీ మీ లెవెల్ని బట్టి, లేదా మీరు ఏది కంఫర్ట్ అనుకుంటే అలా చెయ్యండి. కానీ మనకి శాస్త్రం అయితే మాత్రం ఒక విధానాన్ని నేర్పుతుంది మనకి. ఓకే, స్వయంగా నారదుడే చెప్తున్నారు. ఓకే మాతాజీ, చదవండి ప్రభు. భాష్యము, ఎందులకై కృష్ణ చైతన్యోద్యమము అనగా హరినామ సంకీర్తన ఉద్యమము దేవతార్చనమును మాని శ్రీకృష్ణునే అర్పించమని ఉపదేశించినప్పుడు
అంచూ కొన్నిమార్లు జనులు ప్రశ్నించుచుందరు. దానికి ఈ శ్లోకమే సమాధానం. ఉక్షమూలమునకు నీరు పోయుట అనేది ఉపమానము ఇచ్చాడు, చక్కగా పొసగినది. ఊర్ధ్వమూల మధశాఖం అని భగవద్గీత 15.1 అందు చెప్పబడినది. ఈ దృశ్యమాన జగత్తు అధోముఖంగా విస్తరించున్నది. దాని మూలము దేవదేవుడే. అహం సర్వస్య ప్రభవ ఆధ్యాత్మిక భోగ భౌతిక జగత్తులకు కారణభూతుడు నేనే అని స్వయముగా శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత 10.8 అందు ధృవపరిచినాడు. ఈ విధముగా శ్రీకృష్ణుడే సమస్తమునకు మూలము కనుక ఆ దేవదేవుని అర్పించుట అర్చించుట అనగా కృష్ణ సేవ, సమస్త దేవతలను అర్పించుటయే. కర్మ జ్ఞానములు విజయవంతమగుటకు భక్తి కొంత మిళితము కావాలని కొన్నిమార్లు విజయ సాధనకై భక్తికి కూడా కొంత కర్మజ్ఞానములు అవసరమని కొన్నిమార్లు వాదము చేయబడుతుంది. కానీ యథార్థం ఏమనగా భక్తి రహితముగా కర్మజ్ఞానము విజయవంతము కాకపోవచ్చును, కానీ భక్తికి మాత్రము కర్మజ్ఞానముల అవసరం లేదు. శ్రీరగోప రూపగోస్వామి వివరించినట్టుగా అన్యాభిలాషాశూన్యం జ్ఞానకర్మ జవామృతం విశుద్ధ భక్తి యోగము కర్మజ్ఞానములతో కలుషితమవరాదు. నవీన సమాజము అనేక రకములకు లోకోపకార కర్మలు జనహితేచ్ఛ కర్మల యందు నెలకొని ఉన్నవి. కానీ దేవదేవులకు శ్రీకృష్ణునే కేంద్ర బిందువుగా చేసుకున్నంత వరకు ఆ కార్యము లేనాడును సఫలీకృతములు కావని బదులు ఎరుగుకున్నారు. శ్రీకృష్ణుని అర్పించుటకు బదులు అతని దేహాంగములైన దేవతలను అర్పించుటలో హాని ఏమున్నదని ఎవరైనా ప్రశ్నించే అవకాశం కలదు. దానికి కూడా ఈ శ్లోకమున సమాధానం ఒసగబడినది. ఉదరమునకు ఆహారం ఒసగటం ద్వారా ఇంద్రియములన్నీను అప్రయత్నంగా సంతృప్తి చెందగలవు. ఒకవేళ మనిషి కళ్లకు లేదా చెవులకు నేరుగా ఆహారం ఒసగ యత్నించినతో అదంతయు అధ్వానముగా తయారగును. కేవలము ఉదరమునకును ఆహారం ఒసగటం ద్వారా మనము సమస్త ఇంద్రియములను సంతృప్తిపరచగలము. ఇంద్రియములను వేరువేరుగా సేవించుటే అనవసరమే కాక అసాధ్యం కూడా అయ్యున్నది. సారాంశం ఏమనగా శ్రీకృష్ణుని సేవించుట అనగా కృష్ణ సేవ ద్వారా సమస్తము పూర్ణమై ఒప్పందగలదు. ఈ విషయమే చైతన్య చరితామృతము 22.62 నందు శ్రీకృష్ణ భక్తి కైలే సర్వకర్మ కృతయ అని ధృవపరచబడినది. మనుజుడు కృష్ణ భక్తిలో నెలకొనుచో అప్రయత్నముగానే సమస్తము సుసంపన్నము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో క్లియర్ గా చెప్పేశారండి ప్రభుపాదుల వారు కూడా. మనం చెప్తున్న మాటలు కాదు, ఇది నారదుడు చెప్తున్నటువంటి మాటలు. మా మీద నిందలు మోపకండి అనేటువంటి విషయాన్ని కూడా కృష్ణుడు ప్రభుపాదుల వారు చెప్తున్నారు. చాలా మందికి మీరు ఇలా మీరు ఫోర్స్ చేస్తారు అనేటువంటి అపవాదం ఉంది. సో అవి మనము అవును, శాస్త్రంలో చెప్పినటువంటి విషయాన్ని ఫోర్స్ చేసే చెప్పాలి ఒక్కొక్కసారి. సో అది నచ్చినా నచ్చకపోయినా శాస్త్రంలో ఇది ఉంది, ఇది తప్పు అని రాసున్నప్పుడు కూడా పర్వాలేదు, మీరు చెయ్యొచ్చు, మీరు పర్వాలేదు, అది కరెక్టే అని అంటే అది నిజమైనటువంటి గురువు అవరు. నిజమైనటువంటి గురువు మనకి అనుకూలంగా మాట్లాడాలి అని అనుకోరు. నిజమైనటువంటి గురువు మనకి ఏది మంచో అదే మాట్లాడాలనుకుంటారు. జనాలు వ్యతిరేకిస్తున్నారు కదా అని చెప్పేసి మన మాట మారదు. జనాలు నచ్చట్లేదు కదా అని చెప్పేసి మనం శాస్త్రాన్ని మార్చాం. అదే పరంపరానుగతంగా మనం పొందాల్సినటువంటి జ్ఞానం. శాస్త్రం ఇలానే చెప్తుంది కాబట్టి ఇలానే మాట్లాడతాం. ఓకే, మీరు అన్నారు మాతాజీ వాళ్ళని వీళ్ళని అడిగి వాళ్ళ ద్వారా కూడా మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా, దేవీ దేవతల్ని ఎందుకు పూజ సడన్ గా ఆపేసేయటం అని అన్నారు. సో అది మనకి కృష్ణుడి మీద మనకి ఎంత శ్రద్ధ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తుంది. కృష్ణుడి మీద మనకి శ్రద్ధ ఉంటే మనకి ఎవరి సహాయము అవసరం లేదు. మనకి ఆ నమ్మకం లేక ఆ శ్రద్ధ లేక మనం భయపడుతున్నాం, నేను సరిగ్గా చేస్తున్నానో లేదో, నేను దేవి సహాయం తీసుకున్నాం, దేవత సహాయం తీసుకున్నాం, ఆ దేవుడి సహాయం తీసుకున్నాం, ఈ దేవుడి సహాయం తీసుకున్నాం అనేటువంటి ఆలోచన మనలో ఉన్నటువంటి భగవంతుడి మీద మనకున్నటువంటి నమ్మకాన్ని మనకి తెలియజేస్తుంది. ఆ నమ్మకం లేనప్పుడు మనం ఏం చేస్తామంటే రెండు పడవల మీద కాళ్ళేస్తాం. ఒక పడవ మీద ఎక్కితే గమ్యాన్ని చేరతామో లేవో అని చెప్పేసి ఇంకొక పడవ మీద కూడా కాలేస్తాం కదండి. ఆ భయం ఎందుకుంది? నమ్మకం. ఆ నమ్మకం ఉన్నప్పుడు మనం ఆ ప్రవర్తన వేరుగా ఉంటుంది. సో మనం చేసేటువంటి కర్మలు వేరుగా ఉంటాయి. నమ్మకం లేనప్పుడు రెండు ఆప్షన్స్, మూడు ఆప్షన్స్, నాలుగు ఆప్షన్స్ పెట్టుకుంటాం. ఓకే మాతాజీ. సో ఆ విధంగా మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. పూర్తి శ్రద్ధతో శాస్త్రం ఖచ్చితంగా చెప్తుంది ఎలా ఉండాలి, ఏం చేయాలి, అర్చనా విధానం ఎలా ఉండాలి, భక్తి ఎలా ఉండాలి అనేటువంటి విషయానికి అనేక పురాణాలలో, అనేక శాస్త్రాలలో, అనేక
ఉపనిషత్తుల్లో ఎక్కడెక్కడ ఏమేమి రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా చదివినటువంటి పండితులు భక్తులు క్రోడీకరించి అన్నిటినీ ఒక చోటకి తీసుకొచ్చి మనకి ఇది భక్తి అని మనకు ప్లేట్లో పెట్టి డైరెక్ట్ గా ఇస్తున్నారు. ఓకే, మనం మళ్ళీ దాన్ని ఏరి ఏరి చూసి ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అవ్వచ్చు ఇది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు అని చేసే అంత జ్ఞానం మనకు లేదు. సో గొప్ప గొప్ప వాళ్ళు అన్ని శాస్త్రాలను చదివినటువంటి వ్యక్తులు అన్నిటినీ ఒక చోటకి తీసుకొచ్చి మనకి అన్ని ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తున్నప్పుడు మనము చదివేంత శక్తి సమయం లేకపోయినా కానీ మనం కనీసం ఇలాంటి వాళ్ళు చెప్పిన వాటి అయినా కానీ విని మనం ఆచరిస్తే వాళ్ళు మనకి ఏమైతే లాభాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ లాభాన్ని మనం పూర్తిగా స్వీకరించిన వాళ్ళం అవుతాం. ఓకే, సో కాబట్టి మన ఆరాధన మన భక్తి ఎలా ఉండాలండి? శ్రీకృష్ణుడే కేంద్ర బిందువుగా ఉండాలి. సో అదే సరి అయినటువంటి భక్తి. నెక్స్ట్ 15వ శ్లోకం. ప్రభుజీ ఒకటి ప్రభుజీ, ఇక్కడ ఇది చెప్పారు కదా ప్రభుజీ, ఆ కర్మ జ్ఞానంలో విజయవంతం అంటే కొంత భక్తి కొంత మిళితం కానుకొని. ఓకే, సో మనం అనుకుంటాం కృష్ణుడు కర్మయోగం చెప్పారు, జ్ఞానయోగం కూడా చెప్పారు కదా, సో నిష్కామ కర్మయోగం కూడా చెప్పారు కదా, మనం నిష్కామ కర్మ కూడా చేద్దాము అని చెప్పేసి చేయాల్సిన అవసరం లేదు. భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తికి నిష్కామ కర్మయోగం కర్మయోగం అవసరం లేదు. దేవుడు ఏం పెట్టిందో నేను లేకపోతే జ్ఞానయోగం సంబంధించినటువంటి రూల్స్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అందుకనే మన యొక్క భక్తి కర్మ మిశ్రిత భక్తి లేదా జ్ఞాన మిశ్రిత భక్తి అవ్వకూడదు, శుద్ధ భక్తి అవ్వాలి. ఓకే మాతాజీ, కర్మ మిశ్రిత భక్తి జ్ఞాన మిశ్రిత భక్తి అయినప్పుడు అది మిశ్రిత భక్తి అవుతుంది కానీ శుద్ధ భక్తి కాదు. అది అంటే ఉదాహరణకి కర్మ మిశ్రిత భక్తి అని అంటే ఎలా అంటే కొన్ని నిష్కామ కర్మలు చేయాలి, అంటే మన కోసం కాకుండా చేయాల్సినటువంటి కర్మలు. కృష్ణుడు అదే కర్మయోగం చెప్పినప్పుడు చెప్పారు. నిష్కామ కర్మలు అని అంటే నేను ఏమీ లాభం ఆశించకుండా నేను కావాలని పని కొట్టుకుని ఎవరికో లాభం కలిగించడం కోసం ఏదో ఒక కర్మ చేయడం, లేకపోతే సోషల్ సర్వీస్ చేయడం, లేకపోతే అనాథాశ్రమాలు కట్టడం, ఇవన్నీ నిష్కామ కర్మలు. ఒక రకంగా కొంతమంది చేస్తే వాళ్ళు పేరు ప్రతిష్టల కోసం కూడా చేస్తారేమో, కొంతమంది మాత్రం నిష్కామ కర్మ చేస్తారు. సో ఇలాంటి కర్మయోగంలో ఇరుక్కొని పోవద్దు. నీ భక్తి కర్మతో మిశ్రితం కావాల్సిన అవసరం లేదు. కర్మతోటి చేసేటువంటి భక్తి కర్మయోగం ఏదైతే ఉందో అది భక్తిలో ప్రాథమిక స్టేజ్. అలా కర్మతోనే మిశ్రితమై ఉంటే కనుక నీ భక్తి అది నిష్కామ కర్మ అవుతుంది. కొంతమంది అంటారు నేను ఈరోజు ఒక కాకులకి భోజనం పెట్టేస్తాను, లేదా పక్షులకి భోజనం పెట్టేస్తాను. వాటికి మనం భోజనం పెట్టకపోయినా వాటికి 100 చోట్ల భోజనం దొరుకుతుంది. దానికోసం నీ సమయాన్ని నీ యొక్క జ్ఞానాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్గా జరగాల్సినవి జరుగుతాయి. అవి కొంతమంది ప్రత్యేకించి కుక్కలను పెంచుకుంటూ ఉంటారు, కుక్కలకు భోజనం పెడుతుంటారు, ఎందుకంటే అది నిష్కామ కర్మ అనుకుంటారు. అలా నిష్కామ కర్మ అనేటువంటి కొంతమంది నాన్ వెజ్ కూడా తినిపిస్తారు కుక్కలకి, ఎందుకంటే కుక్కలు నాన్ వెజ్ తింటాయండి, వెజ్ తినవు కాబట్టి మేము నాన్ వెజ్ కొని పెడతా ఉంటారు. సో నాన్ వెజ్ కొని అంటే మేము తినమండి, మేము మాత్రం భక్తిలో ఉన్నాము, మేము ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా తినాము, కానీ కుక్కలకు మాత్రం నాన్ వెజ్ కొని పెడతామంటారు. సో అది చేసి నేను ఏదో నిష్కామ కర్మ చేస్తున్నానని ఫీల్ అవుతారు, కానీ పాపాన్ని మూడగట్టుకుంటున్నారు. సో మను సంహిత ఏం చెప్పిందండి, నాన్ వెజ్ కొన్నోడికి కూడా అది చంపిన పాపం వస్తుంది. మరి అంత పాపాన్ని మూటగట్టుకున్న తర్వాత ఇక మనం చేసేటువంటి భక్తి ఏం చేస్తుంది మనం? అందుకని నామాప్రాణాలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది నేను హరినామాన్ని చేస్తున్నాను అనేటువంటి అహంతో పాపం చేయకూడదు అనేటువంటిది. అంటే నేను కృష్ణుడిని పట్టుకొని ఉన్నానండి గట్టిగా, నేను ఏం చేసినా పర్వాలేదు అని అంటే కుదరదు. మన విధానాన్ని మార్చుకోవాలి. అందుకని కర్మ మిశ్రిత భక్తులు వద్దు మనకి, లేదా జ్ఞాన మిశ్రిత భక్తులు వద్దు మనకి, మనకి శుద్ధ భక్తి కావాలి. అప్పుడు మాత్రమే కృష్ణుడు మనల్ని మెచ్చుతారు. ఓకే మాతాజీ, మీ ప్రశ్నకు ఆన్సర్ దొరికిందా? జ్ఞాన మిశ్రిత అంటే ఇప్పుడు జ్ఞానవంతులు ఏం చేస్తారండి, జ్ఞానం అంటే ఇక్కడ నిరాకార బ్రహ్మానికి సంబంధించినటువంటి జ్ఞానం. ఓకే, వాళ్ళకి కృష్ణుడి మీద భక్తి కృష్ణుడి మీద ప్రేమ ఉండదు, వాళ్ళకి నిరాకారం మీద ఆకర్షణ ఉంటుంది, అది జ్ఞానం. లేదు అంటే కృష్ణుడి మీద భక్తితోటి కృష్ణుడి గురించి తెలుసుకోవాలనేటువంటిది ఉండదు, తత్వం తెలుసుకోవాలని ఆతృతతోటి కృష్ణుడి గురించి తెలుసుకోవడం. ఉదాహరణకి నైమిషారణ్యంలో ఋషులు, నైమిషారణ్యంలో ఋషులు వాళ్ళు ప్రశ్నిస్తారు, వాళ్ళు జిజ్ఞాసులు. ఓకే, అంటే లాజిక్లు తెలుసుకోవాలి, ఏ విధంగా కృష్ణుడు ఎలా చేశారు, కృష్ణుడు అలా ఎలా చేశారు, కృష్ణుడు ఇలా ఎలా చేశారు, అందులో ఏం లోపాలు ఉన్నాయి, ఇందులో ఏం లోపాలు ఉన్నాయి, ఎందుకు అలా చేశారు, ఈ ప్రశ్నలు ఎందుకు వేస్తారు అని అంటే కృష్ణుడి మీద భక్తితోటి వచ్చినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఏదో ఒకటి కొత్తది ఏదో ఉంది, అదేదో విషయం ఉంది, దాన్ని తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళు ఏం చెప్పారో, వీళ్ళు ఏం చెప్పారో, వీళ్ళు ఏం చెప్పారో, వాళ్ళు ఏం చెప్పారో, 10 రకాలుగా 10 మాటలు విని మనం ఏదో కంక్లూజన్ చేసుకో, ఇది కాదు. ఇది భక్తి
భక్తితో పోయినట్లు కాదు, ఇది ఇది జిజ్ఞాసతో పోయినటువంటిది అన్నమాట. ఇలాంటి ఒక జ్ఞాన అన్వేషణలో చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే శాస్త్రాలు చదువుతారు వాళ్ళు, పుస్తకాలు చదువుతారు వాళ్ళు, 100 మంది క్లాసులు వింటారు వాళ్ళు, కానీ అందులో భక్తి భక్తి ఉన్నప్పుడు ఉండనప్పుడు అలాంటి జ్ఞానానికి ఆ జ్ఞానం విస్తృతంగా ఉండకూడదు. అంటే వాళ్ళు చదువుతుంది కృష్ణుడి గురించే, వాళ్ళు వింటుంది కృష్ణుడి గురించే, కానీ భావం జ్ఞానం వరకే పరిమితం అవుతుంది, వాళ్ళది భావంలోకి రావట్లే కృష్ణుడు. సో అలా రానప్పుడు అది జ్ఞానం వరకు పరిమితం అవ్వద్దు, అలాంటి జ్ఞానం విస్తృతమైనటువంటి భక్తి కూడా చేయొద్దు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు నిరాకార బ్రహ్మం వరకు వెళ్తారు, అంతకు మించి ఎక్కడికి వెళ్ళలేరు. కాబట్టి అది శాశ్వతమైనటువంటి, అది సరి అయినటువంటి గమ్యం కాదు. కాబట్టి అలాంటి జ్ఞానమిశ్రిత భక్తులు కూడా వద్దు అని చెప్తున్నారు. భగవద్గీతలో కూడా వస్తుంది కర్మమిశ్రిత జ్ఞానమిశ్రిత భక్తుల గురించి వస్తుంది, శుద్ధ భక్తుల గురించి వచ్చిన. శుద్ధ భక్తి ఏ చాప్టర్ లో వస్తుందండి? 9వ చాప్టర్ అండి. సో 9వ చాప్టర్ లో వచ్చినప్పుడు అక్కడ క్లియర్ గా చెప్తారు కృష్ణుడు జ్ఞానమిశ్రిత కర్మమిశ్రిత భక్తులు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. ఓకే మాతాజీ. పదిహేను. యతైవ సూర్యాత్ ప్రభవంతి వారః. తస్మిన్ ప్రవిశంతి కాలే. భూతాని భూమౌ స్థిరజంగమాని. తదా హరావేవ గుణ ప్రవాహః. హరే కృష్ణ. వర్షాకాలము సూర్యుని వలనే ఉత్పన్నమై కాలక్రమమున గ్రీష్మమునందు తిరిగి సూర్యుని చేతిన గ్రహింపబడి స్థావర జంగమ ప్రాణులన్నీ భూమి నుండి ఉత్పన్నమై కొంతకాలము పెదప పృథ్వీ అందే లయమందును. అదే విధముగా సమస్తము దేవదేవుని నుండి ఉద్భవించి కాలక్రమమున తిరిగి అతని అందే ప్రవేశించు. ఓకే, సో ఇది మనకు తెలిసిన విషయం కదండి. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రథమ పురుషావతారమైనటువంటి కారణోదక సాయి విష్ణువు, ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే ఈ సృష్టి మొత్తం ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే సృష్టి వ్యక్తమవుతుంది, అవ్యక్తం అవుతుంది. సో ఏ విధంగా అయితే వర్షాకాలంలో మళ్ళీ ఇవంతా వచ్చి మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ ఏది చెట్లు ఇట్లు అన్ని మళ్ళీ మంచిగా మొలకెత్తి మళ్ళీ తర్వాత ఎండాకాలం రాగానే మళ్ళీ అవన్నీ ఎండిపోయి మళ్ళీ వర్షాకాలం వచ్చే లోపల మళ్ళీ అన్ని ఎలా పోతాయో ఆ విధంగా భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే ఈ సృష్టి మొత్తం కూడా వస్తుంది, సృష్టి మొత్తం కూడా పోతుంది. సో అలాంటి కారణోదక సాయి విష్ణువు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఏదో ఒక పార్ట్ మాత్రమే, ఎందుకంటే ఆయన నుంచి వచ్చినటువంటి పురుషావతారం మాత్రమే. ఆయనే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అంత శక్తి సామర్థ్యాలను కలిగినటువంటి వ్యక్తి కాదు. శ్రీకృష్ణ భగవానుడు విస్తరించేటప్పుడు ప్రథమ విస్తారము, రెండవ విస్తారము, మూడవ విస్తారము అయిన తర్వాత వచ్చినటువంటి వ్యక్తి కారణోదక సాయి విష్ణు. కారణోదక సాయి విష్ణువే ఆయన పార్ట్లో పార్ట్ పార్ట్లో పార్ట్, అలాంటి పార్టే ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే సృష్టి మొత్తం నిలబడుతుంది. ఇంకా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడితో కంపేర్ చేస్తే ఇంకా దానికి మనము కంపేర్ కూడా చేయలేము. అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క పొజిషన్. కాబట్టి ఆ దేవదేవుడి నుండి మొత్తం ఉద్భవిస్తుంది, ఆ దేవదేవుడిలోకే మొత్తం కూడా ఉపసంహరింపబడుతుంది అనేటువంటి విషయం మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయన మూలము, ఎందుకంటే సర్వకారణాలకి ఆయనే కారణము అనేటువంటి విషయం మనం ప్రతిసారి అనుకుంటాం. అది ఎలా అంటే ఇక్కడ మనకి నారదు ఆయనే మూలం, ఆ మూలం నుంచే మొత్తం వస్తుంది, ఆ మూలంలోకి మొత్తం వెళ్తుంది. చూడండి భాష్యము, ఏ విధముగా సమస్తము పరమపురుషుని నుండి ఉద్భవించి తిరిగి అతను ఎందే లయమగును అజ్ఞాన వశమున నిరాకార తత్వవేత్తలు ఎరుగజాలరు. బ్రహ్మ సంహిత 5.48 ధ్రువపడినట్లు ఎస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి కోటిశ్వశేష వసుదాది విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కలమనంతమ శేష భూతం గోవిందం ఆది పురుషం తమహం భజామి. శ్రీకృష్ణ భగవాన్ దేహము నుండి దివ్యకాంతి వెలుబడుచుండెను. బ్రహ్మజ్యోతిగా పిలవబడు ఆ వెలుగునందే సమస్తము నిలిచి ఉన్నది. మత్స్థాని సర్వభూతాని అనుచు ఈ విషయము భగవద్గీత 9.4 యందు ధ్రువపడినది. శ్రీకృష్ణుడు స్వయంగా ఎల్ల ఎడల ఉపస్థితుడు కాకుండాను అతని శక్తియే సమస్త సృష్టికి కారణమై ఉన్నది. దృశ్యమాన జగత్తునంతయు శ్రీకృష్ణు శక్తికి అన్యము కాదు. ఈ శ్లోకమున వసగబడే రెండు ఉపమానం స్పష్టముగా ఉన్నవి.
వర్షాకాలం వర్షము పృథ్వీపై వనస్పతులను వృద్ధి చేసి మానవులకు జంతువులకు ప్రాణదాయకమగును. వర్షము లేనప్పుడు ఆహార కొరత ఏర్పడి జీవజాలం మరణించును. వనస్పతులే కాక జంగమ జీవజాలమంతయు భూమి నుండి ఉత్పన్నమగును. భూమి నుండి ఉద్భవించి తిరిగి అవి భూమిలోని లయమందును. అదే విధముగా మహాత్మగును. అప్పుడే సమస్త జగత్తు దృగ్గోచరమగును. శ్రీకృష్ణుడు తన సమస్తము నశించిపోవును. ఈ విషయము బ్రహ్మ సంహిత 5.48 అందు ఎస్తై కవిస్వసిత కాల మదావలంబ వలంబ్య జీవంతి లోమ విలజ జగదండనాద విష్ణుర్ మహాన్ సాయిహ ఎస్య కళా విశేష భజామి. ఈ సమస్త భౌతిక సృష్టి దేవదేవుని దేహము నుండి ఉత్పన్నమై ప్రళయం సమయమున తిరిగి అతని యందే ప్రవేశించును. ఈ సృష్టి లయ విధానము మహావిష్ణువు యొక్క శ్వాస మాత్రమే. అట్టి మహావిష్ణువు శ్రీకృష్ణ భగవాన్ని ప్రధానాంశం మాత్రమే. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మనం ఇప్పుడు చెప్పుకున్నదే శ్రీకృష్ణ భగవాను యొక్క ప్రధాన అంశమైనటువంటి కారణోదక సాయి విష్ణువు ద్వారానే ఈ సమస్త సృష్టి వస్తుంది, సమస్త సృష్టి మళ్ళీ ఆయనలోకి వెళ్తుంది అనేటువంటి విషయాన్ని మనకి బ్రహ్మ సంహిత ఖచ్చితంగా మనకి రూఢి చేస్తుంది. సో బ్రహ్మ సంహితలో ఇవ్వబడినటువంటి రెండు శ్లోకాలను కూడా తీసుకుని ప్రభుపాదుల వారు ఉదహరించారు. సో ఈ రెండు శ్లోకాల్లో కూడా మనకు అర్థమవుతుంది ఆది కారణం ఎవరు, మూల కారణం ఎవరు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. సో ఇంకా చూడండి ఇక్కడ ఏం చెప్పారు చూడండి, ఏ మహావిష్ణువు ద్వారా అయితే ఇదంతా కూడా సృష్టింపబడుతుంది, లయం చెందబడుతుందో ఆ మహావిష్ణువు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రధాన అంశము మాత్రమే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో భగవంతుడి యొక్క ప్రధాన అంశం మాత్రమే ఇంత చేయగలిగితే మనకి భగవంతుడు ఏం చేయగలుగుతారు. కాబట్టి భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలను మనం అంచనా కూడా వేయలేము. కాబట్టి మనకి సో ఏదైతే మనం ఏ విధంగా అయితే మనం ప్రకృతిలో మనం చూస్తున్నటువంటి విషయాలు ఉంటాయి, అంటే మనం చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఏ విధంగా అయితే ఈ భౌతిక లోకంలోకి వచ్చి ఈ భౌతిక ప్రకృతి నుంచి వచ్చి ఈ ప్రకృతిలోకి ఎలా పోతున్నట్లు మనం ఎట్లా అయితే గమనిస్తున్నామో అదే విధంగా ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా ఆయనలోకే పోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకు అది చెప్తున్నారు నారదుడు అని అంటే భగవంతుడి యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని తెలియజేయడం కోసం. ఎందుకు ఆయన్ని మాత్రమే అర్చించాలి, ఆయనే మూలం కాబట్టి ఆయన అర్చించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం నారదుడు ప్రచేతసులకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. 16. ఏ తత్ పదం తద్ జగదాత్మన పరం. తద్విభాతం పవితుర్యత ప్రభా. యథా సమో జాగృతి సుప్త శక్తయో ద్రవ్య క్రియా జ్ఞానాభిధా చదువుతారా హరే కృష్ణ? అనుపమ మాత చదువుతారా ప్రభుజీ? ఓకే, కామేశ్ మాత చదువుతారా ప్రభుజీ? 16th కదా ప్రభుజీ. సూర్యకాంతి, సూర్యకాంతి సూర్యునికి అభిన్నమైనట్టుగా దృశ్యమాన జగత్తు దేవాది దేవునికి అభిన్నమై ఉన్నది. కనుక భగవానుడు ఈ భౌతిక సృష్టి యందు సర్వవ్యాప్తుడై ఉన్నాడు. ఇంద్రియములు సక్రియములై ఉన్నప్పుడు దేహము నందలి అంశాలుగా గోచరించినను దేహము నిద్రావస్థలో ఉన్నప్పుడు వాని కర్మలు వ్యక్తము కాకుండును. అదే విధంగా సమస్త జగత్తు దేవాది దేవునికి భిన్నముగా గోచరించినను అతడికి అభిన్నమై ఉన్నది. ఓకే, సమస్త జగత్తు గురించి ఉపమానంతో చెప్తున్నారు. ఏదైతే సమస్త జగత్తు మనకి కనిపిస్తుందో, ఏదైతే జగత్తును చూసి మనం భగవంతుడికి వేరుగా ఉన్నాము అనేటువంటి భావనలో. హరే కృష్ణ. విభో మాతాజీ, విభో మీరు కొంచెం మ్యూట్ చేయాలి మాతాజీ ప్లీజ్. హరే కృష్ణ. ప్రభుజీ ఎన్ని సార్లు చేస్తూనే ఉన్నారు, మ్యూట్ చేస్తుంటే అన్మ్యూట్ చేసేసి. హరే కృష్ణ, మ్యూట్ చేయాలి మాతాజీ. చిన్న బాబు లాగుంది.
చేస్తూ ఉంటూ మళ్ళీ చేస్తూనే ఉన్నా. ఓకే, సో ఏదైతే సూర్యకాంతిని మనము సూర్యుడి నుంచి వస్తుంది, సో సూర్యకాంతి సూర్యుడి నుంచి వస్తుంది, అంటే సూర్యుడు లేకపోతే సూర్యకాంతి లేదు. అలానే సూర్యకాంతి ఏ విధంగా అయితే సూర్యుడికి అభిన్నమో అలానే ఈ భౌతిక ప్రకృతి కూడా భగవంతుడికి అభిన్నం. అంటే రెండు వేరు వేరు కాదు, మనము వేరు చేసి చూడకూడదు. భగవంతుడి నుంచి వస్తున్నటువంటి ఈ భౌతిక ప్రకృతి ఏ విధంగా అయితే సూర్యకాంతి సూర్యుడి నుంచి వస్తుందో ఆ విధంగా ఈ రెండింటిని వేరు చే. అందుకనే మనకి చైతన్య మహాప్రభువు చెప్పేటువంటి అచించా భేద భేదతత్వం, సో ఆయన చెప్పినటువంటి అచించా భేద భేదతత్వం అనేటువంటిది ఈ అద్వైతవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరి అయినటువంటి సమాధానం. వాళ్ళు ఏమంటారు అని అంటే అద్వైతవాదులు, ఆత్మ పరమాత్మ ఒకటే, భగవంతుడు నేను ఒకటే, మొత్తం ఒకటే, ఎవరిని పూజించినా ఒకటే, ఎవరిని పూజించినా మనం చేరేటువంటి గమ్యం ఒకటే, ఇలాంటి మాటలు మాట్లాడతారు. నువ్వు భగవంతుడిని పూజించినా ఒకటే, నన్ను పూజించినా ఒకటే అని చెప్తారు. సో ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి ఇది సరి అయినటువంటి సమాధానం అంటారు, అచించా భేద భేదతత్వం అనేటువంటి సరి అయినటువంటి సమాధానం. సో అది ఏం ఎలా చెప్తుంది అంటే, ఇప్పుడు సూర్యుడికి సూర్యకిరణాలకి ఉన్నటువంటి మధ్య డిఫరెన్స్ తోటి మనకి అర్థమయ్యేలా చెప్తుంది. అంటే అది లేకపోతే ఇది లేదు అలా అని అది రెండు ఒకటేనా అంటే, సూర్యకిరణాలు సూర్యుడు ఒకటేనా కాదు. అలానే నువ్వు ఆత్మ అయినటువంటి నువ్వు, పరమాత్మ అయినటువంటి భగవానుడు ఒకటి కాదు, కానీ రెండు కూడా ఒకటి లేకపోతే ఒకటి లేవు. అలానే లక్షణాలను ఒకటే, ఏ విధంగా అయితే సముద్రంలో ఉన్నటువంటి నీటి బొట్టు సముద్రము రెండు కూడా లక్షణాలలో ఒకే విధంగా కలిగి ఉంటాయో అలా అని పరిమాణంలో డిఫరెంట్గా ఉంటాయి, అదేవిధంగా భగవంతుడు మనము అంతే తప్ప అంతే తప్ప వేరే. అద్వైతవాదం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఖండించడానికి చైతన్య మహాప్రభు మనకు తెలియజేసినటువంటి ఈ అచించా భేద భేదతత్వం అనేటువంటిది మనకి క్లియర్గా సమాధానం ఇస్తుంది. కాబట్టి మనము ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమంటే, భగవంతుడి నుంచే సమస్త సృష్టి వస్తుంది, అయినా ఈ సృష్టి మొత్తం కూడా భగవంతుడికి అభిన్నము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. చదవండి మాత్రం భాష్యము. శ్రీ చైతన్య మహాప్రభు ప్రతిపాదించిన అచించిత్య భేదభేద తత్వమును ఈ శ్లోకము ధృవపరచుచున్నది. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు ఈ దృశ్యమాన జగత్తుకు ఏకకాలమున భిన్నమును అభిన్నమును అయి ఉన్నాడు. వృక్షముల మూలము వలె భగవానుడు సమస్తమునకు ఆది కారణమై ఉన్నాడని కడిచిన శ్లోకమున వివరించబడినది. అతడు ఏ విధంగా సర్వవ్యాప్తి అయి ఉన్నాడనే అనేది విషయం కూడా వివరింపబడినది. ఈ జగత్తు నందలి సమస్తంలోనూ అతడు ఉపస్థితుడై ఉన్నాడు. భగవత్ శక్తి భగవంతునికి అభిన్నము కనుక ఈ భౌతిక జగత్తు అతనికి భిన్నముగా గోచరించును, అభిన్నమై ఉన్నది. సూర్యకాంతి సూర్యునికి అభిన్నమైనది, కానీ అది భిన్నము కూడా అయి ఉన్నది. మనిషి సూర్యకాంతిలో ఉండగలడు, కానీ నేరుగా సూర్య గోళములోనే నిలబడేడు కదా. ఈ భౌతిక జగత్తునందు వసించు వారలు దేవదేవుని దేహకాంతి యందు వసించు వారే అయినను భౌతిక స్థితిలో అతనికి ప్రత్యక్షముగా చూడజాలరు. ఈ శ్లోకమునందు పదం అనునది దేవదేవుని నివాస స్థలమును సూచించును. ఈశావాస్యమిదం సర్వం అని ఈశోపనిషత్తునందు ధృవపరచబడినది. ఇంటి యజమాని ఒక గదిలో నివసించినప్పటికి ఇల్లు మొత్తము అతనికే చెందియుండును. రాజప్రసాదమున రాజు ఒక గదిలో ఉన్నప్పటికీ రాజమహల్ మొత్తము అతని ఆస్తియే. ఆ రాజహంసలు తనదిగా అగుటకు అతడు ప్రతి గదిలోనూ ఉండవలసిన అవసరము లేదు. మిగతా గదులలో అతడు స్వయంగా వసించకున్నను ఆ భవనమంతయు రాజప్రసాదమేనని భావింపబడును. చదవన ప్రభు. సూర్యరశ్మి ఉన్నచో కాంతి సూర్యగోళము స్వయముగా కాంతి స్వరూపమే. సూర్యదేవుడు కూడా కాంతిమయుడే. అయినను సూర్యశక్తి సూర్యదేవుని దేవుడగు వివస్వానునితో సమానము కాదు. అచింత్య భేద తత్వమునకు అర్థమిదియే. గ్రహములన్నీయు సూర్యకాంతిలో నిలిచియుండును. సూర్యుని వేడి కారణముననే అవి తమ కక్షలలో పరిభ్రమించును. ప్రతి గ్రహమునందు వరస్పతులు పెరుగుచు సూర్యకాంతి కారణమున రంగులు మార్చుచుండును. సూర్యకాంతి అనగా సూర్యుని నుండి వెలువడిన కిరణములే.
కనుక సూర్యునికి అభిన్నమై ఉన్నది. అదేవిధముగా సూర్యకాంతి యందు నిలిచియుండెడి గ్రహములన్నీ సూర్యుడికి అభిన్నమై ఉన్నవి. ఈ రీతిగా సూర్యుని చేతనే సృజింపబడి సమస్త భౌతిక జగత్తు సూర్యుని పైననే ఆధారపడి ఉన్నది. అందువలన వారిని కారణ స్వరూపుడని సూర్యుడు వారితో సంయుక్తమై ఉన్నాడు. అదేవిధంగా శ్రీకృష్ణుడే సర్వ కారణ కారణుడు, పరిణామములన్నింటి యందును ఆ పరమ కారణకుడు పరివ్యాప్తియై ఉన్నాడు. కనుక సమస్త దృశ్యమాన జగత్తును దేవదేవుని విస్తృత శక్తి అని తెలుసుకొనవలెను. మనిషి నిద్రావస్థలో ఉన్నప్పుడు ఇంద్రియములు క్రియారహితములై ఉండును. దాని భావము ఇంద్రియములు లేవని కాదు. అతడు మేల్కొనినంతనే ఇంద్రియములు తిరిగి సక్రియమలగును. అదే విధంగా ఈ భౌతిక జగత్తు కొన్ని మార్లు ప్రకటితమగుచు మరికొన్ని మార్లు అవ్యక్తమగుచుండును. ఇదియే భగవద్గీత యందు భూత్వా భూత్వా ప్రలీయతే అని చెప్పబడినది. దృశ్యమాన జగత్తు లయమొందినప్పుడు అది ఒక రకమైన నిద్రావస్థ, క్రియారహిత స్థితి వంటిదే. జగత్తు ఈ క్రియాశీలమైన లేదా క్రియారహితములైనను భగవత్ శక్తి మాత్రము ఎల్లప్పుడూ నెలకొనియే ఉండును. కనుక ప్రకటము మరియు అప్రకటము అను పదములు కేవలము దృశ్యమాన జగత్తుకే అన్వయించును. శ్రీకృష్ణ ప్రభు. ఓకే, సో మనం చెప్పుకున్నటువంటి అచించ భేదభేదతత్వాన్ని కూడా ప్రభుపాదుల వారు ఇక్కడ ఉదహరించారు. సో ఈ అచించ భేదభేదతత్వాన్ని బట్టి మనము ఇక్కడ సూర్యుడికి సూర్యకిరణాలకి మధ్య ఉన్నటువంటి ఉపమానంతో మనము భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు. సో ఏ విధంగా అయితే ఒక రాజమహల్లో ఉన్నటువంటి రాజు ఏదో ఒక గదిలో ఉంటాడు, కానీ రాజమహల్ మొత్తం కూడా వ్యాపించి ఉండరు. అలా అని రాజమహల్ మొత్తంలో ఇతర గదుల్లో లేరు కదా అని చెప్పేసి రాజమహల్ మొత్తం తనకి ఆస్తి కాదు అని అంటే అది కరెక్ట్ కాదు. సో మనమైనా మనకు ఒక ఇల్లు ఉంటే మనం ఏదో ఒక గదిలో కూర్చొని ఉంటాం, అంతేకాని ఇల్లు మొత్తం మందే కదా. సో ఇంట్లో ఉన్న గది మాత్రమే నాది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. సో అలానే ఈ భౌతిక సృష్టిలో భగవంతుడు మనకి ప్రత్యక్షంగా కనిపించినా కనిపించకపోయినా ఈ భౌతిక సృష్టి మొత్తానికి కూడా కారణం భగవంతుడే. భౌతిక సృష్టి మొత్తం మీద కూడా పూర్తి హక్కులు భగవంతుడికే ఉంటాయి. అందుకనే ఆయనే పరమ భోక్త. మనం చాలా చోట్ల చూస్తాము, ఈవెన్ కృష్ణుడు కూడా మాట్లాడుతున్నప్పుడు మనకి ఒక విషయాన్ని చెప్తుంటారు. ప్రత్యేకించి ఒక విషయాన్ని మనకి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నువ్వు ఒకవేళ నీచ జన్మ పుట్టినా, చండాలుడైనటువంటి జన్మ పుట్టినా, లేదు అంటే ఒక స్త్రీ జన్మనెత్తినా, లేదు అంటే ఇంకా ఏవో జన్మలు అంటే ఒక భక్తి సాధన చేయటానికి అనుకూలం లేనటువంటి ఒక జన్మలు ఎత్తినా కానీ నువ్వు కనుక నాకు సరెండర్ అవ్వు, అప్పుడు నీకు అన్ని లాభాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా చెప్తారు. అక్కడ స్త్రీ అంటే దాని ఉద్దేశం లిటరల్ గా స్త్రీ అని కాదు. అక్కడ ఎవరైతే అనుభవించడానికి అర్హుడో ఆయన పురుషుడు. అంటే అందరికీ భోక్త, అన్నిటికీ భోక్త ఎవరు అని అంటే ఆయన పురుషుడు. అంటే భగవంతుడు మాత్రమే పురుషుడు, మిగిలిన అన్ని జీవులు కూడా స్త్రీలే. అక్కడ మనం అంటే ఇంకా కొంచెం తత్వం లోపలికి వెళ్ళి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ స్త్రీలని స్త్రీలలా తీసుకోకూడదు. స్త్రీలు అంటే మనం స్త్రీలు అన్నా ఒక జీవుడే, పురుషుడు అన్నా ఒక జీవుడే. జీవులందరూ కూడా పూర్తి అధికారాలని అనుభవించేటువంటి శక్తి అర్హతని పొందినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా భగవంతుని సేవకుడు. సేవకుడు అయినటువంటి వాడు ఎవరైనా సరే స్త్రీయే, యజమాని మాత్రమే పురుషుడు. ఎందుకంటే యజమాని మాత్రమే అనుభవించేటువంటి వాడు, భోక్త. కాబట్టి అక్కడ ఆ ఉద్దేశం మనము ఇంకా తత్వం లోపలికి వెళ్ళి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే స్త్రీ అంటే ఒక్క అంటే ఇప్పుడు ఈ రోజు స్త్రీ శరీరంలో ఉన్నటువంటి జీవుడు రేపు పురుష శరీరంలోకి రావచ్చు, ఈ రోజు పురుష శరీరంలో ఉన్నటువంటి జీవుడు రేపు స్త్రీ శరీరంలోకి రావచ్చు. కాబట్టి పురుష శరీరంలో ఉన్నా స్త్రీ శరీరంలో ఉన్నా కానీ స్త్రీవే. ఎందుకు అని అంటే భోక్త భగవానుడు కాబట్టి, మనము సేవకులం మాత్రమే కాబట్టి మనల్ని స్త్రీగానే పరిగణింపబడతాం. కాకపోతే మనకు ఉన్నటువంటి భావనలు ఎలా ఉన్నాయంటే నేను అనుభవించాలి అనేటువంటి భావనలో ఉన్నాం కాబట్టి మనకి అలాంటి పురుష శరీరం ఇవ్వబడింది. పురుష శరీరం అంటే అనుభవించేటువంటి శరీరంలో ఇవ్వబడింది అనమాట. అనుభవించేటువంటి శరీరం అనేటువంటిది పురుష శరీరం అనమాట. మనం ఇప్పుడు ఉన్నటువంటిది తాత్కాలికమైనటువంటి పురుష శరీరం. రేపొద్దున మళ్ళీ స్త్రీ శరీరంలోకి రావని గ్యారంటీ లేదు కాబట్టి, గ్యారంటీ అంటే గ్యారంటీగా మనం పురుష శరీరంలో ఉంటామని ఏమి లేదు కాబట్టి సమస్త సృష్టి భగవంతుడు తప్ప మిగిలిందంతా కూడా స్త్రీయే. అందుకనే ఏ శరీరంలో పుట్టినా అనేటువంటిది అక్కడ మీనింగ్ అనమాట. ఎలాంటి జన్మ పుట్టినా, ఎలాంటి ఒక
జన్మ అయినా సరే నువ్వు నాకు శరణాగతి అవ్వు, అప్పుడే నీకు సరి అయినటువంటి భక్తి మార్గంలో ఉన్నట్లవుతుంది, నాకు శరణాగతి అవడం వల్లే నువ్వు నా ధామానికి చేరుతావు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తాను. సో ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఏం చెప్తున్నారు అని అంటే, మన శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలు ఏ విధంగా అయితే మనం మెలకుతో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండి, మనం నిద్రపోతున్నప్పుడు కదలకుండా ఉంటాయో, కదలకుండా ఉన్నంత మాత్రాన మనం దానికి జీవం లేదు అని కాదు. సో అలానే ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా ఎప్పుడైతే లయం అవుతుందో అది లేదు అన్నట్టు కాదు. ఇంకోటి మనం అర్థం చేసుకోవాలి, భౌతిక సృష్టి కూడా శాశ్వతమే, కాకపోతే ఒక్కొక్కసారి వ్యక్తమవుతుంది, ఒక్కొక్కసారి అవ్యక్తమవుతుంది. ఏ విధంగా అయితే సూర్యుడు ఒకసారి కనిపించి ఒకసారి కనిపించకుండా ఉంటారో, ఆ విధంగా భౌతిక సృష్టి కూడా శాశ్వతమే. ఏ విధంగా భగవంతుడు శాశ్వతమో అలాగే, కాకపోతే భౌతిక సృష్టిలో మార్పులు ఉంటాయి, అదే ఆధ్యాత్మిక లోకంలో మార్పులు ఉండవు. అయితే ఈ శాశ్వతమైనటువంటి భౌతిక సృష్టి కనపడినప్పుడు నాశనం అయిపోయిందని కాదు, అది భగవంతుడిలోకి వెళ్తుంది, అక్కడ ఉంటుంది, మనం అందరం కూడా ఉంటాం అందులో. కాకపోతే మళ్ళీ మనం బయటకు వస్తాం ఆధ్యాత్మిక లోకం నుంచి, మళ్ళీ మనం భగవంతుని నుంచి, అందుకని భగవంతుని యొక్క గర్భోదక ఇదిలోకి వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు ఒకవేళ మనకి ఒక ఒక భౌతిక సృష్టి మాత్రమే అంతమైపోయింది అనుకోండి, అప్పుడు ఆయన గర్భోదక సాయి విష్ణువు యొక్క గర్భంలోకి వెళ్ళిపోతాం. అదే అన్ని సృష్టిలో విలయించింది అనుకోండి, అప్పుడు కారణోదక సాయి విష్ణువు యొక్క గర్భంలోకి వెళ్ళిపోతాం. సో ఆ విధంగా మనం వెళ్తాం అంతే తప్ప మళ్ళీ తిరిగి వస్తాం. తిరిగి ఎప్పుడు వస్తాము, మళ్ళీ సృష్టి ఆరంభమైనప్పుడు మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. ఎట్లా మొదలైందో, ఎట్లా అంతమైందో అట్లనే మళ్ళీ తిరిగి ఆరంభమవుతుంది. కాబట్టి భౌతిక సృష్టి అంటే మనం నిద్రిస్తున్నటువంటి సమయంలో ఉన్నటువంటి అవయవాల మాదిరి అంతమైనప్పుడు భౌతిక సృష్టి కూడా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఓకే, యథా నభస్య భ్రతమః ప్రకాశ పరే బ్రహ్మాణి రజ సమసత్వమితి ప్రవాహః హరే కృష్ణ. రాజులారా, కొన్ని మార్లు ఆకాశం నా మేఘములుండును, కొన్ని మార్లు అంధకారం ఉండును, కొన్ని మార్లు ప్రకాశం నిండి ఉండును, ఇవన్నీయును దాని యందు వరుసగా జరుగుచుండును. అదే విధముగా పరతత్వమునందు సత్వరజస్తమో గుణములు వరుసగా నున్న శక్తుల వలె గోచరించును, అవి కొన్ని మార్లు గోచరించును, కొన్ని మార్లు అదృశ్యములై ఉండును. సో కనపడవు, కొన్నిసార్లు కనిపిస్తాయి, కొన్నిసార్లు మేఘాలు ఉంటాయి, కొన్నిసార్లు మేఘాలు ఉండవు కొన్నిసార్లు. సో అలా విధంగా మనకి ఈ యొక్క సత్వ రజస్తమో గుణాలతో కూడినటువంటి ఈ ప్రకృతి ఏవైతే ఉంటుందో, ఇది కూడా మనకి ఒకసారి ఉన్నట్లు ఒకసారి లేనట్లు, అంటే ఈ భౌతిక విషయం అనమాట, ఉన్నట్లు లేనట్లు మనకి గోచరిస్తూ ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే చదవండి. భాష్యము, అంధకారము ప్రకాశము మేఘములనున్నవి కొన్ని మార్లు ప్రకటమగుచు, కొన్ని మార్లు అదృశ్యమగుచుండును. అవి అదృశ్యమైనప్పుడు కూడా శక్తి మాత్రము నిత్య విలసితమై ఉండును. ఆకాశమున కొన్ని మార్లు మనము మేఘములను గాంతుము, కొన్ని మార్లు వర్షమును, మరికొన్ని మార్లు మంచును గాంచదము. కొన్ని మార్లు రాత్రి, కొన్ని మార్లు పగలు, కొన్ని మార్లు ప్రకాశము, కొన్ని మార్లు అంధకారము దాని యందు కనపడుచుండును. ఇవన్నీయును సూర్యుని వలననే కలుగుచున్నవి, కాని సూర్యుడు ఈ పరిణామములచే ప్రభావితుడు కాడు. అదే విధముగా దేవదేవుడే సమస్త దృశ్యమాన జగత్తునకు మూల కారణుడై నప్పటికీ భౌతిక అస్తిత్వం అతనిపై ప్రభావమును చూపజాలదు. ఈ విషయము భగవద్గీత 7వ అధ్యాయము 4వ శ్లోకం నందు ఇట్లు ధృవపరుపబడినది. భూమిరాపో అనలో వాయు ఖమ్ మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతి రష్టధ. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. భౌతిక తత్వముల భగవత్శక్తియే అని అనను, అవి అతనిని భిన్నముగా ఉన్నవి. కనుక దేవదేవుడు భౌతిక పరిస్థితులచే ప్రభావితుడు కాడు. జన్మాద్యస్య యతః అని వేదాంత సూత్రము ధృవపరుచుచున్నది.
ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు దేవదేవుని ఉనికి వలననే కలుగుచున్నవి. అయినను భౌతిక తత్వముల యందలి మార్పు భగవానునిపై పరిణామమును చూపజాలదు. ఈ విషయము ప్రవాహ అను పదముతో సూచితమైనది. సూర్యుడు సదా దేదీప్యమానముగా వెలుగుంచు మేఘములచే గాని అంధకారముచే గాని ప్రభావితుడు కాకుండును. అదే విధముగా దేవదేవుడకు శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ తన ఆధ్యాత్మిక శక్తి అందు నెలకొనియుండి భౌతిక ప్రవాహం చే ప్రభావితుడు కాకుండును. బ్రహ్మ సంహిత 5.1 అందు ఇది నిర్ధారితము చేయబడినది. ఈశ్వరః పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహః అనాదిరాది గోవిందః సర్వకారణ కారణం. గోవిందునిగా తెలియబడు శ్రీకృష్ణుడే పూర్ణ పురుషోత్తముడకు భగవానుడు. సచ్చిదానంద విగ్రహుడైన అతడే సమస్తమును ఆది అయి ఉన్నాడు. అనాది అయిన అతడే సర్వకారణములకు పరమకారణుడు. పరమకారణుడు సర్వకారణ కారణుడు. అయినను అతడు పరబ్రహ్మమే. అతని రూపము సచ్చిదానందము. శ్రీకృష్ణుడే సర్వాశ్రయుడనుట సమస్త శాస్త్రముల తీర్మానము. దృశ్యమాన జగత్తునకు శ్రీకృష్ణుడు పరోక్ష కారణము కాగా భౌతిక ప్రకృతి ప్రత్యక్ష కారణమై ఉన్నది. ప్రకృతియే సమస్తమునకు కారణమనే భావనకు అరుదించుట మేక గొంతుపై ఉన్న తిత్తుల నుండి పాలు వచ్చునని భావించుటయే కాగలదని శ్రీ చైతన్య చరితామృతమునందు తెలుపబడినది. జగత్తునకు ప్రకృతియే ప్రత్యక్ష కారణమైనను మూల కారణము నారాయణుడే శ్రీకృష్ణుడే. మట్టి కుండకు కారణము మట్టియేనని జనులు తలతురు. కుమ్మరి చక్రముపై కుండలను తయారు చేయుటకు మట్టిని మనము చూడవచ్చును. చక్రముపై ఉన్న మట్టియే కుండకు కారణమని అల్పజ్ఞులు పలికినను నిజముగా జ్ఞానవంతులైన వారు కుమ్మరియే మూల కారణమని తెలుసుకొందురు. కుమ్మరియే మట్టిని తెచ్చి చక్రమును తిప్పుచు కుండలను తయారు చేయుచున్నాడు. భౌతిక జగత్తును సృజించుటలో ప్రకృతి సహాయకారము కావచ్చునేమో కాని చరమ కారణము మాత్రము కాజాలదు. దీని గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9:10 యందు ఇట్లు పలికెను. మయాధ్య క్షేణ ప్రకృతి సూయతే నచరాచరం. ఓ కౌంతేయ, ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతను వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. దేవదేవుడు ప్రకృతిపై దృష్టిని సారించినప్పుడు త్రిగుణములు క్షుభితమై సృష్టి కార్యము అనగూడును. సారాంశం ఏమనగా భౌతిక జగత్తునకు ప్రకృతి కారణము కాదు, దేవదేవుడే సర్వకారణ కారుణుడై ఉన్నాడు. ఓకే, మనకి యాక్చువల్గా ఎవరు యాక్చువల్గా మూల కారణము అనేటువంటి విషయం తెలియక మనం ఏమనుకుంటాము అంటే ఒక్కసారి మనం కూడా భ్రమలోకి వెళ్ళిపోతాము. సో ఆ భ్రమ వల్ల మనం ఏమనుకుంటాము అని అంటే మనకి ప్రకృతి దేవత, ప్రకృతి దేవుడు, ప్రకృతి మూల కారణము అనేటువంటి భావనలో ఉంటాం. సో అది మనకి జ్ఞానం కొంచెం తక్కువగా ఉండడం వల్ల మనకు అలా అనిపిస్తుంది. కానీ భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఈవెన్ ప్రకృతి కూడా నా అధీనంలోనే పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఇక్కడ ఉదాహరణతో సహా ప్రభుపాదులు వారు చెప్పడానికి ప్రయత్నం చేశారు. సో ఒక కుండను చూసి కుండకి మూలం మట్టి అని అనుకోవడం ఏదైతే ఉందో అలాంటి ఉపమానం లాగానే ఉంది మనం కనుక ప్రకృతిని చూసి ప్రకృతే మూలం అని అనుకోవడం అని. సో ప్రకృతిలో ఉన్నటువంటి మార్పుల్ని, ప్రకృతిలో ఉన్నటువంటి ఇది ప్రకృతిని సృష్టిస్తుంది కూడా భగవానుడే. సో ఏదైనా ఒకటి కొంతకాలం కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, అంత మాత్రాన అందులో భగవంతుని యొక్క శక్తి లేదు అని అనుకోవద్దు అనేటువంటి విషయాన్ని కూడా మనకి తెలియజేస్తున్నారు. అందుకనే ఈశ్వర పరమకృష్ణ సచిదానంద విగ్రహ అనేటువంటి విషయాన్ని మనకి అర్థమవుతుంది. గోవిందుడే అనేటువంటి శ్రీకృష్ణ భగవానుడే పూర్ణ పురుషోత్తముడు, ఆయనే సర్వకారణాలకి కారణమైనటువంటి సచిదానంద విగ్రహుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భగవంతుడు, ఆయన ఏమి నిరాకారం కాదు అనేటువంటి విషయం కూడా మనకి ఆ శ్లోకం నుంచి మనకి అర్థమవుతుంది. కాదు, మనకి ప్రత్యక్షంగా కనపడనివి చాలా ఉంటాయి పరోక్షంగా. సో మనకి చెప్తారు కదండి, ఏది సమస్త సృష్టి కూడా నా మీదనే ఆధారపడి ఉంది. ఏ విధంగా అయితే ముత్యాల దండలో ముత్యాలన్నీ కూడా దారం మీద ఆధారపడి ఎలా ఉన్నాయో ఆ విధంగా నా మీదనే సమస్త సృష్టి ఆధారపడి ఉంది అనేటువంటి విషయం చెప్తారు. అంటే మనకి ముత్యాలు మాత్రమే కనిపిస్తాయి దండలో, దారం కనపడదు. ఎందుకంటే ముత్యం దారం చుట్టూతో కూడా ముత్యాలు ఉంటాయి కాబట్టి మనకి దారం కనపడదు. అంత మాత్రమే దారం లేకపోతే ముత్యాల పని ఏమైపోతుంది?
సో మొత్తం విడిపోతాయి. అలాగే భగవంతుడు మొత్తం సృష్టికి కూడా మూలము అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. ఓకే, తేనైకమాత్మనమశేష దేహినాం కాలం ప్రధానం పురుషం పరేశం తేజసాధ్వస్త గుణ ప్రవాహం ఆత్మైక భావేన భజధ్వమద్ధా దేవదేవుడు సర్వకారణ కారణము కనుక సమస్త జీవరాశికి పరమాత్ముడై ఉన్నాడు. నిమిత్త ఉపాదాన కారణములు రెండును అతడు గుణ ప్రవాహమునకు పరుడు కనుక అతడు వాణి క్రియలకు దూరముగా ఉండును. అతడే భౌతిక ప్రకృతికి ప్రభు కనుక గుణరీతి ఏకత్వ భావనలో మీరు ఆ దేవదేవుని భక్తి యోగమున నెలకొందురు. ఓకే, సో ప్రత్యేకశులకు ఉపదేశం ఇస్తున్నారు నారదుడు. సో మామూలుగా చెప్పట్లేదు, సో భగవంతుడు ఈ గుణాలకి అతీతమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో మనం ఏ దేవి దేవతలు పూజించినా కానీ ఆ దేవి దేవతలందరూ కూడా గుణాలకు లోబడే ఉన్నారు వాళ్ళంతా, కానీ భగవంతుడు మాత్రం గుణాలకి అతీతుడు. కాబట్టి అలాంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయనే, ఆయన ద్వారానే ఇదంతా నడుస్తున్నా కానీ ఆయన వీటన్నిటికీ పరంగా ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఏ విధంగా అయితే ఒక కంపెనీకి ఉన్నటువంటి చైర్మన్ ఒక కంపెనీని నడుపుతాడు, ఆయన వెళ్ళి రోజు ప్రాక్సిమిటీ కార్డు చూపించి అటెండెన్స్ వేసుకోరు కదండి. ఆఫీస్కి వచ్చి ఇప్పుడు ఎంప్లాయీస్ లాగా ఆయన కూడా ఏమి రోజు అటెండెన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు, రోజు ఆఫీస్ రావాల్సిన అవసరం లేదు. అలానే భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలోకి ఆయన వచ్చేస్తే అది సరైనటువంటి వ్యాపారం కాదు కదండి. సో మనము మనం ప్రతి బ్రాంచ్లు ఉన్నాయి అనుకోండి, ప్రతి బ్రాంచ్కి మనం వెళ్ళగలము? వెళ్ళలేము, మనం వెనకాల నుండి నడిపిస్తాం, ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్కళ్ళని పెడతాం. అదేవిధంగా భగవంతుడికి అనేక భౌతిక సృష్టిలు ఉన్నాయి, మనం ఉన్నటువంటి సృష్టిలు లాంటివి. అన్నిట్లోకి భగవంతుడు వెళ్ళాలని ఏం లేదు, ఎప్పుడు ఎప్పుడు అవసరం వద్ద అవతారాల రూపంలో వెళ్తారు. సో బ్రహ్మదేవుడు ఒక్కరోజు సమయంలో, అంటే బ్రహ్మరోజు యొక్క 100 సంవత్సరాల కాలంలో ఒకరోజు సమయంలో ఒక్కసారి ఆ భౌతిక సృష్టిలోకి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వస్తారు. మిగిలిన ప్రతిసారి వచ్చినటువంటిది అంతా కూడా ఆ భగవంతుడు అవతారాల రూపంలోనే వస్తారు. సో పూర్తి శక్తులతోటి ఎప్పుడు రారనమాట. సో కానీ అలా అని భగవంతుడు రారు కదా అని చెప్పేసి భగవంతుడు లేరు అనుకోవద్దు. సో భగవంతుడు వీటన్ని సృష్టికి మూలము. సో అందుకనే అన్ని కారణాలకి ఆయనే కారణం. కాబట్టి అలాంటి కారణాన్ని మీరు భక్తి యోగంలో ఉండండి, ఆ దేవదేవుడికి మాత్రమే మీరు భక్తి యోగంలో ఉండండి అని చెప్తారు. సో మనం ఏ దేవి దేవతకి భక్తి చేసినా ఒకటే, మీరు చెప్పే మార్గము మేము చేసే మార్గము ఒకటే, ఎవరు చేసినా ఒకటే, మీది అదొక మార్గం మాది ఇదొక మార్గం అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ మార్గం అయినా ఒకటే, అందరిని ఒకచాటికే చేరుస్తుంది అనేటువంటి మాటలు చాలా మంది మాట్లాడతారు. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కృష్ణుడు అలా చెప్పలేదు మనకి. కృష్ణుడు మనకి ఏం చెప్పారండి, నువ్వు దేవతలను పూజిస్తే దేవతా లోకాల్లోకి వెళ్తావు, దెయ్యాలను పూజిస్తే దెయ్యాల లోకాల్లోకి వెళ్తావు, నన్ను పూజిస్తే నా దగ్గరకు వస్తావు అని చెప్పారు. అందరిని పూజిస్తే ఒకటి ఎప్పుడు కాదు, పితృదేవతలు పూజిస్తే పితృదేవతల లోకాలకే వెళ్తారు. కాబట్టి భక్తి యోగము అనేటువంటిది భగవంతుడికి మాత్రమే చేసేటువంటి సేవ కానీ మిగిలిన ఏ వ్యక్తులకి లేకపోతే దేవతలకి చేసేటువంటి సేవ కాదు. సో మనం ఒకవేళ ఏ విధంగా అయితే ఇప్పుడు మనకి చూడండి, దేవీ దేవతలను పూజించి దేవీ దేవతల లోకాలకు పోవడం కూడా గొప్పే అని అనుకుంటారు. కానీ ఒకటి ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే దేవీ దేవతలైనా లేకపోతే ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి ఎంత గొప్ప శక్తి అయినా సరే ఈ భౌతిక సృష్టిలో భాగమే, ఈ భౌతిక సృష్టిలో భాగమైనటువంటిది ఏదైనా సరే అది మనల్ని బంధించేసినట్లే ఎక్కడికి వెళ్ళినా కానీ. సో అలాంటి బంధించే విధంగా, ఏ విధంగా ఒక కొబ్బరికాయకి లేయర్స్ ఉంటాయి కదండి, పైన ఒక లేయరు లోపల ఒక టెంకి, ఆ టెంకి లోపల కొబ్బరి, కొబ్బరి లోపల నీళ్లు ఎలా ఉంటాయో అలా ఈ భౌతిక సృష్టి కూడా అన్ని ఆచ్ఛాదనలు ఉన్నాయి. సో ఈ ఆచ్ఛాదనలన్నీ దాటుకొని పోవాలి. సో దాటుకొని పోయినప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి ఆధ్యాత్మిక లోకానికి మనం వెళ్ళగలిగినట్టు, అది మనం నిజంగా మనం బయటపడ్డట్టు. అంతేగాని ఏదో ఒక లేయర్లో ఇరుక్కుపోయి నేను బయటకు వచ్చేసాను అనుకుంటే అది తప్పు. ఓకే చదవండి మాతాజీ. భాష్యము, వైదిక పరిగణన అనుసరించి సృష్టి కార్యమునకు కాలము, గట్టక పదార్థము, సృష్టికర్త అను 3 కారణములు కలవు. ఈ 3 కలిపి
త్రితయాత్మకము అనగా మూడు కారణములు అనబడును. భౌతిక జగమునందలి ప్రతిదియు ఈ మూడు కారణముల వలననే తయారైనది. ఈ మూడు కారణములు దేవదేవుని యందు గోచరించును. ఇదే విషయము బ్రహ్మ సంహిత యందు సర్వకారణ కారణమని ధృవపరచబడినది. కనుక మూల కారణమైన దేవదేవుని అర్చింపుమని నారదముని ప్రచేతసులకు ఉపదేశించెను. గతమున తెలిపినట్లుగా వృక్ష మూలములకు నీరు పోసినప్పుడు అన్ని భాగములు శక్తివంతమలగును. అందువలన నారదముని ఉపదేశానుసారము ప్రతి ఒక్కడు నేరుగా భక్తి యోగమునని నెలకొనవలను. సమస్త పుణ్యకర్మలు దానియందు అంతర్భూతములే అయి ఉన్నాయి. కృష్ణ భక్తి కైలే సర్వకర్మ కృత మాయా కృత హయా అని చైతన్య చరితామృతమున తెలుపబడినది. మనుజుడు భక్తితో శ్రీకృష్ణ భగవాను అర్చించినప్పుడు సమస్తేతర పుణ్యకర్మలను చేసిన వాడయ్యగును. ఈ శ్లోకం నందు స్వతేజసం ద్వస్త గుణ ప్రవాహం అను పద్యపాదము ప్రధానమైనది. భౌతిక గుణములు భగవానుని ఆధ్యాత్మిక శక్తి నుండి వెలువడుచున్నప్పటికీ వాటిచే అతడు ఏనాడును ప్రభావితుడు కాడు. ఈ జ్ఞానమును స్పష్టంగా నెరిగిన వారు సమస్తమును భగవత్ సేవలోనే వినియోగించగలరు. ఎలాగైనా భగవంతునికి సంబంధించినది ఏదీను ఈ భౌతిక జగత్తులో లేదు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మనకి రెండవ స్కంధంలో వస్తుంది, నారదుడు వెళ్ళి బ్రహ్మదేవుడిని ప్రశ్నిస్తారు, ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా నీ నుంచే వస్తున్నట్లు నాకు అనిపిస్తుంది, నువ్వేనా మూల కారణము, నువ్వేనా భగవంతుడివి, నీవేనా మరి ఈ సృష్టి మొత్తానికి మూలము అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తారు. కానీ బ్రహ్మదేవుడు ఏం చెప్తారండి, నేనే అని చెప్పరు. ఏం చెప్తారు, నేను కూడా భగవంతుడిని ధ్యానిస్తుంటాను, నేను కూడా భగవంతుడిని అర్చిస్తుంటాను, నేను కూడా ఆయన కోసం తపస్సు చేస్తుంటాను, ఆయన కోసం తపస్సు చేయటం వల్ల నాకు ఆయన ఇచ్చినటువంటి శక్తితోటి నేను ఈ కర్మలు చేయగలుగుతున్నాను అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఇక్కడ సమస్త సృష్టిని మనకి బయటికి కనిపిస్తున్నటువంటివి ఏదైతే ఉంటాయో అవే మూలము అని అనుకోవద్దు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. సో మీరు ఒకటి చూడండి, మీరు ఒక బొమ్మ తయారు చేయాలనుకోండి, బొమ్మ తయారు చేయాలంటే బొమ్మ తయారు చేయడానికి అవసరమైనటువంటి ముడి పదార్థాలు, బొమ్మను తయారు చేసేటువంటి వాడు, ఆ బొమ్మను ఎలా తయారు చేశాలో డిజైన్ చేసి ఇచ్చినటువంటి వాడు ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ బొమ్మ తయారవుతుంది. ఎవరో ఇప్పుడు ఎవరో బొమ్మను తయారు చేసేసారు కదా, ఇప్పుడు వినాయకుడు బొమ్మను తయారు చేసి ఇక్కడ పెట్టేశారు, బాగా చేశాడు బాగా చేశాడు బాగా చేశాడు అని అనుకుంటాం మనం, ఆయనే సృష్టించాడు అని అనుకుంటాం. కానీ దానికి ఒక మూస పోయటం అనేటువంటిది ఒకటి ఇంపార్టెంట్. మూస అనేటువంటిది ఒకటి ఉంది కదా, ఆ మూస లేకుండా వాడు కూడా ఆ బొమ్మను తయారు చేయలేడు. సో ఆ విధంగా మూసను తయారు చేసినటువంటి భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి మూల పదార్థాలు ఏవైతే ఉంటాయో, అంటే ముడి పదార్థాలు, అవన్నీ ఇచ్చేశారు బ్రహ్మదేవుడికి. ఇప్పుడు వాటిని కొంచెం అటు కొంచెం ఇటు కలిపి తయారు చేస్తున్నారు బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నట్టు కాదు. సో భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ప్రథమ సృష్టి ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ద్వితీయ సృష్టి ఈయన సృష్టిస్తున్నారు. సో అది కూడా భగవంతుడి యొక్క శక్తితోటే. సో అలాంటి బ్రహ్మదేవుడికి కూడా ఆయు పరిమాణం ఉంది. నారదుడు ఎందుకు ఈ ప్రశ్న అడిగారు అని అంటే మనందరికీ తెలియజేయటం కోసం. సో నారదుడికి తెలియదు, నారదుడు శుద్ధ భక్తుడు. సో స్వయంగా భగవంతుడికి శుద్ధ భక్తుడైనటువంటి నారదుడు ఈ ప్రశ్న వేయాల్సినటువంటి అవసరం కూడా లేదు బ్రహ్మని. ఒకవేళ బ్రహ్మను వేస్తున్నారంటే మనలాంటి మూర్ఖులు చాలా మంది ఎవరిని పడితే వాళ్ళని దేవుళ్ళు అని అనుకుంటున్నాం కదా. సో అలా అనుకోవద్దు అనేటువంటి విషయం మనకి తెలియజేయటం కోసం స్వయంగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నువ్వే కదా మూలం ఇదంతటికి, నువ్వేంటి ఎవరి దగ్గరనో కూర్చొని ఏదో ఎక్కడో కూర్చొని ఇది ఎవరి కోసమో ధ్యానం చేస్తున్నావు అని అంటే ఇప్పుడు మేము చూస్తున్నదంతా నిజం కదా, నీ ద్వారా జరగట్లేదా, నీ వెనకాల ఎవరి నుండి నడిపిస్తున్నారా నిన్ను అనేటువంటి విషయాన్ని నారదుడు కూడా ప్రశ్నించారన్నమాట. కాబట్టి మూల కారణం ఏదైతే ఉందో ఆ మూల కారణానికి మాత్రమే మనం భక్తి చేయాలి, అదే నిజమైనటువంటి భక్తి అవుతుంది. సో ఆ మూల కారణమే శ్రీకృష్ణ భగవాను అనేటువంటి విషయం మనకు శాస్త్రాల్లో భగవద్గీతలో అన్ని చోట్ల కూడా మనకి ఖచ్చితంగా, ఏ శాస్త్రం ఏ భాగవత పురాణం ఏ పురాణాన్ని తీసుకున్నా, సత్వగుణయుతమైనటువంటి పురాణాలు, రజోగుణయుతమైనటువంటి పురాణాలు, లేకపోతే తమోగుణయుత పురాణాలు ఏది తీసుకున్నా కానీ మనకి కృష్ణుడే దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తారు. సో ఒకసారి ఒక గురు మహారాజ్ దగ్గరికి ఒక వ్యక్తి వస్తారు, మాయాపూర్లో జరిగినటువంటి విషయం ఇది. సో గురు మహారాజ్ దగ్గరికి ఆయన వచ్చి ఆయన స్కంద పురాణం మీద బాగా చదివి స్కంద పురాణం ద్వారా ఆయన పండితుడైనటువంటి వ్యక్తి. ఆయన మీరేమో ఎప్పుడు చూసినా కృష్ణుడు కృష్ణుడు అంటారు, మరి మేము స్కంద పురాణం చదివాం కదా, స్కంద పురాణంలో మాకు కృష్ణుడే నేను చెప్పలేను కదా, మరి మాకేంటి మరి మీరు కృష్ణుడే దేవాది దేవుడు అని ఎలా చెప్తారు అని అంటే, లేదు నేను చెప్పట్లేదు, అన్ని పురాణాలు కృష్ణుడే దేవాది దేవుడు అని చెప్తున్నాయి, అన్ని శాస్త్రాలు
కృష్ణుని దేవాది దేవుడు అని చెప్తున్నాయి అనేటువంటి విషయం అంటారు. అనేసరికి అలా లేదు అలా లేదు నాకు నిరూపించండి అని అంటాడు. సో నిరూపించమంటే అప్పుడు గురు మహారాజు భగవంతుడికి ప్రే చేసుకుంటారు. ప్రే చేసుకుని అయితే నువ్వు ఏ పురాణాన్ని నమ్ముతూ చెప్పు అంటారు. సో నేను పలానా స్కంద పురాణాన్ని నమ్ముతాను అని చెప్తారు. అయితే స్కంద పురాణం తీసుకురా అంటారు. స్కంద పురాణం తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఎందులోనో ఒక చోట ఏదో ఒక పేజీలో ఏలి పెట్టి ఆ పేజ్ తీసి చదువు అంటారు. యాక్చువల్గా అది గురు మహారాజ్కి భగవంతుడి మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అది. సో ఆయన భగవంతుని ప్రే చేసుకున్నారు కాబట్టి ఆయనకి తెలుసు ఏం జరగబోతుంది అనేటువంటిది. కాబట్టి ఆయన నువ్వు ఏదో ఒక పేజ్ ఓపెన్ చేసి చదువు అంటారు స్కంద పురాణంలో. చదివితే అక్కడ కరెక్ట్గా ఆ పేజీలో ఉన్నటువంటి ఆ శ్లోకం చూస్తే శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని రాసుంటున్నాను. నువ్వు చదివినటువంటి స్కంద పురాణంలోనే అలా రాసింది కదా అంటారు. ఏదో ఒక చోట ఇట్లా రాసింది మళ్ళీ నేను ఇంకో చోట చూస్తాను మళ్ళీ తీయమంటారా అంటారు. సో మళ్ళీ తీయమంటే సరే మళ్ళీ పుస్తకం చూసి మళ్ళీ ఇంకో చోట పుస్తకంలో ఎక్కడైనా సరే ఏలు పెట్టి తీయంటారు. అక్కడ కూడా అదే ఉంటుంది. అంటే ఎక్కడ చూసినా ఏం చదివినా ఏం చేసినా కానీ మనకి ఏవో కొన్ని కొన్ని పురాణాలు మనకి ఏదో మనల్ని భక్తి మార్గంలో తీసుకురావడం కోసం ఏవో మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడినా కానీ అవి మూలం కాదు. సో ఈవెన్ నీకు పద్మపురాణంలో అయినా సరే శివుడు శివపురాణంలో శివుడు కూడా అదే చెప్తుంటాడు. సరే శివపురాణం తీసుకురమ్మని చెప్తారు. శివపురాణం తీసుకురా, నువ్వు శివపురాణం నమ్ముతావు కదా శివపురాణం కూడా తీసుకొని రా అని చెప్తారు. శివుడు చెప్పినటువంటి మాటలు కూడా అవి. శివుడు కూడా మనల్ని అందరినీ దేవాది దేవుడి దగ్గరికి పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు ఆయన పురాణాల్లో కూడా. కానీ శివభక్తులు అయ్యుండి కూడా శివుడి యొక్క మాటలను అర్థం చేసుకోకుండా మనము మనము వైష్ణవులను నిందించడము లేకపోతే భగవంతుని దూషించడము లేకపోతే మనలో మనం సరి అయినటువంటి గమ్యాన్ని తెలుసుకోకుండా మనలో మనం మనస్పర్ధలు పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బ్రహ్మ సంహిత అయినా శివపురాణమైనా లేకపోతే విష్ణు పురాణమైనా లేకపోతే స్కంద పురాణమైనా ఏ పురాణానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చదివినా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నాయి. కాబట్టి మన యొక్క భక్తి మనం మూలానికే చేద్దాము. ఏ విధంగా అయితే వృక్షం యొక్క మూలానికి నీళ్లు పోస్తే వృక్షం మొత్తం ఎలా అయితే ఆరోగ్యంగా ఉంటుందో ఆ విధంగా మనం కూడా మన మూలానికి పూజ చేయటం వల్ల మనకు ఉన్నటువంటి భౌతిక కోరికలు తీరుతాయి, ఆధ్యాత్మిక లాభం కూడా కలుగుతుంది. ఓకే మాతాజీస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజుకి ఇక్కడ కాపుదామండి. హరే కృష్ణ. మాతాజీ సమరైజ్ చేస్తారా? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ వల్ల మనం ఇంకా నారదుడు ప్రచేతస్థులకి ఏమేమి చెప్తా ఉన్నాడో నారదుడు అది కంటిన్యూ చేశాం ప్రభుజీ. అంటే భక్తి ఆరాధన ఇవి అన్ని కూడా శ్రీకృష్ణునికే కేంద్రీకరించి ఉండి చేయబడాలి, అప్పుడే అదే సార్థకతం అవుతుంది అని తెలుసుకున్నాము. అయితే కర్మ విషుత భక్తి మనకు వద్దు, జ్ఞాన విషుత భక్తి కూడా మనకు వద్దు. కేవలం భక్తి మిశ్రిత భక్తి ఉంటేనే మనము ముందుకు భక్తిలో పురోగమించవచ్చు అని తెలుసుకున్నాము. ఇక్కడ ఇంకా ప్రచేతస్సులకు నారదుడు ఎట్లా వివరిస్తున్నాడంటే, కారణోదక సాయి విష్ణువు నుండి అంటే మొదటి విస్తారము, రెండో విస్తారము, మూడో విస్తారం కాకుండా నాలుగో విస్తారంలోని ఒక అవతారమైనటువంటి కారణోదక సాయి విష్ణువు నుండి ఈ మొత్తం ఆయన యొక్క ఉశ్వాస నిశ్వాసం నుండి వచ్చింది ఈ సృష్టి అంతా. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంత భగవంతుడు కూడా ఇంకా అన్ని ఆ లెవెల్కి వచ్చినాక ఈ సృష్టి అంతా కూడా జరిగింది. సృష్టి జరుగుతుంది, సృష్టి లయించబడుతుంది, అది కూడా కేవలము భగవంతుని యొక్క ఆయన యొక్క అనుగ్రహం నుండి అని తెలుసుకున్నాడు. ఇదన్నీ ఇంకా తెలియజేస్తూ ఆయన ఏం చెప్పాడంటే, ఏ మొత్తం సమస్త జగతంతా కూడా భగవంతునిదే. భగవంతుడు కనిపించినా భగవంతుడు కనిపించకపోయినా ఈ సమస్త జగత్తంతా కూడా ఆయనదే. ఆయన ఎలాంటి అంటే దీనికి ఒక చక్కటి ఉదాహరణ అచించిన చింత భేదం గురించి చెప్పారు. అంటే సూర్యుడు ఉన్నాడు, కిరణాలు కూడా ఉన్నాయి, రెండు ఒకే లక్షణాన్ని కలిగి ఉన్నాయి కానీ అవి రెండు ఎప్పుడు ఒకటి కావు అని. అదేవిధంగా రాజమహల్లో రాజు ఒక గదిలో ఉంటాడు, అంటే ఒకటే గదిలో ఉన్నాడని కానీ కాకపోతే అది మొత్తం ఆయనకు వర్తించినదే. అదొక ఎగ్జాంపుల్ మనం తెలుసుకున్నాం. ఇంకొకటి శరీరం, నిద్రపోయినప్పుడు ఒక అదే శరీరము, మేల్కొని ఉన్నప్పుడు అదే ఉంటుంది కానీ శరీరం ఒక్కటే. అదే విధంగా భగవంతుడు కూడా కనిపించినా కనిపించకపోయినా ఆయన ఉన్నట్టే అని తెలుసుకున్నాము. ఇంకా అదే కాకుండా భౌతిక సృష్టి కూడా శాశ్వతమైంది, కొన్నిసార్లు కనిపిస్తుంది కొన్నిసార్లు కనిపించట్లేదు. దీని అన్ని అర్థం ఏంటంటే, మనకి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, ఆయన సర్వవ్యాప్తి, ఆయనదే అంతా అని తెలుసుకున్నాము. ఇంకో ఎగ్జాంపుల్ కూడా కుండ మట్టిది గురించి తెలుసుకున్నాము. అంటే
అన్ని ఉన్నట్టే ఉంటాయి, కానీ అది వేరే ఇది వేరే. ప్రకృతి సృష్టించేది భగవంతుడే. అవి కొన్ని ప్రత్యేకంగా కనిపిస్తాయి, కొన్నిసార్లు కనిపించవు. ఏ విధంగా అయితే ముత్యాలు దారం లేకుండా ముత్యాలను హారం చేస్తే పడిపోతుంది, అదే విధంగా దేవుడు లేకపోతే ఇవేవి నిలవదు అని. భగవంతుడే మొత్తం సృష్టికి కారణము. భగవంతుడి గుణాల అన్ని గుణాలు మనపైన ఉంటాయి, కానీ భగవంతుడికి ఎలాంటి గుణాలు ఉండవు. ఆయన గుణాలకు అతీతుడు. అది కొన్నిసార్లు కనిపిస్తాడు, కొన్నిసార్లు కనిపించకపోవచ్చు. కొన్నిసార్లు భగవంతుడు రారు, కొన్నిసార్లు వస్తారు. వాళ్ళకి ఆ శక్తి ఎక్కడ ఎట్లాంటి లీలలు అవతారాలు చేయాలో అప్పుడు మాత్రమే వస్తారు అని తెలుసుకున్నాము. అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్, బ్రహ్మదేవుడు కూడా, నారదుడు కూడా బ్రహ్మదేవుని అడిగారు, నీవేనా ఇవన్నీ సృష్టి జరిగింది చెప్పించింది అని. కానీ బ్రహ్మదేవుడు దాన్ని కూడా ఒప్పుకోడు, ఎందుకంటే ఆయన కూడా దేవాది దేవుడికి ధ్యానం చేస్తాడు కాబట్టి ఆయన కూడా నమ్ముతాడు. కేవలము భగవంతుని యొక్క ఆదేశాల మేరకే ఆయన సృష్టి చేయడం జరిగింది, కానీ ఆయనే మొత్తం కాదు అని తెలుసుకోవడం జరిగింది. ఎన్ని పురాణం చదువుకున్నా, ఎన్ని ఏమి తెలుసుకున్నా గానీ దేవాది దేవుడే చాలా ఇంపార్టెంట్. దేవాది దేవుడినే మనం నమ్మి మనం పూజ చేసుకొని తెలుసుకోవాలి అని ఈ విషయంలో మనకి శ్రీల ప్రభుపాద వాళ్ళు చాలా ఎగ్జాంపుల్స్ అన్ని ఇచ్చి మనకు ఒక క్లియర్ కట్ అర్థం చేయించాడు. భగవంతుడు ఏ విధంగా అన్నిట్లో ఉంటూ మళ్ళీ కనిపిస్తూ కనిపించకుంటూ ఉన్నాడు, కానీ మనం మన ఫోకస్ మాత్రం దేవాది దేవుని పైన, భక్తి పైన, భక్తియుత సేవ పైన పెడితే తప్పకుండా భగవద్ధామానికి చేరుకుంటాము అని నారదుడు ప్రత్యేక అర్థం చేపిస్తున్నారు. ఇక్కడ ప్రభుజీ మనందరికి అర్థం చేపిస్తున్నారు. ఏదైనా ఒక డౌట్స్ ఉంటే దాన్ని పక్కకు పెట్టి ఒకటే పైన గమ్యం మనం పెడితే తప్పకుండా ఈ నావ ద్వారా మనం వెళ్ళొచ్చు, దేవుని చేరుకోవచ్చు అని అర్థం చేసుకోవాలనుకుంటున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.